పరమేశ్వరుడు గౌతమ మహర్షికి సాక్షాత్కరించి అరుణాచల క్షేత్రమునందు జరగవలసినటువంటి పూజా విధానాన్ని ఉపదేశం చేసినప్పుడు అరుణాచల క్షేత్రమునందు ప్రదక్షిణము అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయంగా ఆయన నిర్ధారణ చేశాడు. ప్రదక్షిణము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైనా ప్రదక్షిణము అన్నదాన్ని వేరుగా వాడరు. ప్రదక్షిణ నమస్కారాలు అంటారు. ప్రదక్షిణం ఎప్పుడు పూర్తవుతుంది? నమస్కారంతో పూర్తవుతుంది. ప్రదక్షిణము నమస్కారము అవిభాజ్యము, రెండు వేరు చేయడం కుదరదు. క్రియారూపంగా చూసినప్పుడు ప్రదక్షిణం నమస్కారం కన్నా వేరైనప్పటికీ నమస్కారం చెయ్యడానికి యోగ్యమైనటువంటి వస్తువు పట్ల గౌరవ భావమును ప్రకటనం చేయడంలో ప్రదక్షిణం కూడా నమస్కారమునందు అంతర్భాగమైపోతుంది. అసలు ప్రదక్షిణము అన్న మాట ఎందులోంచి ఉద్భవించింది, ఏ భావనలోంచి పుట్టింది అంటే, దక్షిణ అంటే కుడి భాగం. మనం కుడివైపు ఏది ఉంచామో అది పరమ పూజనీయమైన వస్తువు, అత్యంత గౌరవమైన వస్తువు అని పేరు, గుర్తు. నేను ఏకకాలమునందు రెండు వస్తువులను పట్టుకోవలసి వచ్చింది అనుకోండి, పరమ ప్రధానమైన వస్తువు, గౌరవింపబడవలసినటువంటి వస్తువుని కుడి చేతి వైపు ఉంచుకోవాలి. అంత గౌరవించవలసినది కాదు అని అనిపించింది అనుకోండి, ఎడం చేతి పక్కన పెట్టుకుంటారు. ఒక ఈశ్వరమూర్తిని నా చేతిలో ఎవరో పెట్టారనుకోండి, దాన్ని ఎడం చేతి వైపు పెట్టకూడదు, దాన్ని కుడి చేతి వైపు ఉంచాలి. అంటే అది పూజనీయమైనది. అందుకే పూజ చేసేటప్పుడు భగవన్మూర్తులు ఎప్పుడు ఎదురుగుండా ఉండవు. అసలు పూజయందు కానీ, దర్శనమునందు కానీ, దేవాలయంలో దర్శనం చేసినప్పుడు కానీ అభిముఖ పూజ ఉండదు. భగవంతుడికి ఎదురుగుండా కూర్చోకూడదు. ఎందుకు కూర్చోకూడదు అంటే ఒక్కటే కారణం, ఈశ్వరుడు పరమతేజోమూర్తి, ఆయన యొక్క స్వరూపమే తేజస్సు, కాంతి. దానికి ఒక లక్షణం ఉంటుంది, అది ఎదుటివారి కాంతిని లాక్కుంటుంది. ఆ లక్షణం ఉన్న కారణం చేత ఈశ్వరుడికి అభిముఖంగా కూర్చుని పూజ చేస్తే తేజస్సు క్షీణిస్తుంది. అందుకని అభిముఖ పూజ లేదు. అద్వైత భావన చేత అంతా ఒక్కటైనా కర్మ చేసేటప్పుడు, క్రియ చేసేటప్పుడు భేదం ఉంటుంది. అందుకని ఈశ్వరుణ్ణి కుడి చేతి వైపు ఉంచుకుని తాను కూర్చోవాలి. ఈశ్వరుడు కుడివైపునుంటే తానెటు కూర్చోవాలి? తను ఎప్పుడూ ఆరాధనా సమయమునందు తూర్పు దిక్కుని చూడాలి. తూర్పుని చూస్తూ తాను కూర్చుంటే భగవన్మూర్తులు ఉత్తర దిక్కుగా చూస్తాయి. అప్పుడు పువ్వు పడేటప్పుడు కుడి చేతిని కదిపితే పడుతుంది. ఇలా కుడి చేతి వైపు పళ్ళెంలోంచి పువ్వులు ఇలా అంటున్నారనుకోండి, ఆ పువ్వులు ఈశ్వర మంటపం వైపుకు పడుతుంటాయి, ఈశ్వర పాదముల మీద పడతాయి. ఆయన కుడివైపు ఉంటాడు, మనం తూర్పుని చూస్తూ ఉంటాం. పూజా పరికరములు కుడి చేతి వైపు ఉంటాయి. అసలు ఎడంచేత్తో అందుకోవలసిన అవసరం, ఎడంచేత్తో ముట్టుకోవలసిన అవసరం ఇక ఉండదు పూజలో. ఒక్క కుడి చేత్తోనే చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా బరువైనదైతే కుడి చేతితో పట్టుకుని ఎడం చేతి యొక్క బలాన్ని కలుపుతారు. తప్ప కుడి చేతితో మాత్రమే ఉపయోగించడానికి కారణం, అవతల ఎవరిని మీరు ఆరాధన చేస్తున్నారో ఆయన పరమ గౌరవనీయుడు, మన జీవితానికంతటికీ కూడా ఆయనే ధ్యేయమైన వాడు అని చెప్పడం కోసమని కుడివైపు కుంచుతారు. మీరు అలా ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేకుండా, అంటే పూజామందిరం ఏదో మీ కుడి చేతి వైపుకుంది అన్న భావన చెయ్యవలసిన అవసరం లేకుండా మీరు తూర్పుకి తిరిగి కూర్చున్నారనుకోండి, తూర్పుకి తిరిగి కూర్చున్నాడు అంటే సద్భావనతో ఈశ్వరుణ్ణి మనసులో స్మరిస్తూ ఉన్నాడు అని గుర్తు. తూర్పుకి తిరిగి కూర్చుని ఉన్నాడనుకోండి, అప్పుడు దక్షిణం. మీరు చూడండి, తూర్పుకి తిరిగితే కుడి చేతి వైపు ఏ దిక్కు అన్నాను అనుకోండి, దక్షిణం. ఎడం చేతి వైపు ఉత్తరం, వెనక వైపు పశ్చిమం కదా. దక్షిణం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, అలా కూర్చున్నటువంటి వాడి యొక్క కుడి చేతి వైపు హృదయం అంటారు. మనం సాధారణంగా గుండెకి పర్యాయపదంగా హృదయస్థానం ఏది అంటే ఎడం చేతి వైపు చూపిస్తాం. కానీ ఆధ్యాత్మ విద్యయందు హృదయము అన్నది పరమేశ్వరుని యొక్క స్థానము. ఆ హృదయము ఎటువైపు ఉంటుంది అంటే కుడివైపుకు అని నిర్ధారించారు. అందుకే భగవాన్ రమణులు తాబేటి బండ దగ్గర ఆయన ఒకసారి కూర్చునుండగానికి ఊపిరి ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయి రక్త ప్రసారం అంతా ఆగిపోయింది, శరీరం అంతా నల్లగా అయిపోయి కొయ్యబారిపోయింది. పక్కన కూర్చున్న ఆయన గోలగోల పెట్టేశాడు, రమణ మహర్షి శరీరం వదిలిపెట్టేశాడు.
రమణులు మాత్రం సాక్షిగా చూస్తున్నారు ఏమవుతోంది శరీరం అని. ఓ ఇది మృత్యువాత పడింది అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తరువాత అహంస్ఫురణం మాత్రం ఇక్కడి నుంచి వస్తోంది. అహంస్ఫురణ అంటే ఈశ్వర స్థానంలోంచి ఉన్నాను అని చూస్తున్న భావన ఇక్కడి నుంచి వస్తోంది. ఒక్కసారి ఇటువైపు నుంచి ఒక కాంతి తీవ్రమైన వేగంతో ఎడం పక్కకి వెళ్ళింది. వెంటనే మళ్ళీ గుండె కదిలి రక్త ప్రసారమైంది. అయి ఆయన లేచారు. ఇప్పటికీ ప్రదక్షిణ మార్గంలో ఆ తాబేటి బండని చూస్తుంటారు. రమణ మహర్షికి ఎక్కడ ఈ అనుభవం కలిగిందో ఆ ప్రదేశానికి ఆ పెద్ద బండకి తాబేటి బండ అని పేరు. కాబట్టి కుడి చేతి వైపు హృదయస్థానం ఉంటుంది. ఆ హృదయస్థానము ఈశ్వర స్థానము. తూర్పుకి తిరిగి చూస్తున్నప్పుడు కుడి చేతి వైపుకి పరమేశ్వరుడు హృదయస్థానమునందున్నాడు. ప్రత్యేకంగా ఒక పూజామందిరానో ఒక మూర్తినో మీరు పెట్టవలసిన అవసరం లేదు. అలా పెట్టవలసిన అవసరం లేకుండానే పరమ పూజనీయుడైనటువంటి పరమాత్మ ఇక్కడే ఉంటాడు, కుడి చేతి వైపుకు ఉంటాడు. అందుకని దక్షిణం కుడివైపు అయింది, వామభాగం ఎడమ చేతి వైపుకు వచ్చింది. ఇప్పుడు ప్రదక్షిణం అంటే ఏది పరమ పూజనీయమైన ప్రదేశమో, ఏది అత్యంత గౌరవనీయమైనదో దానిని మీ కుడి చేతి వైపుకి ఉంచుకుని మీరు కదిలితే ప్రదక్షిణం అంటారు. ఎందుచేత కదిలేటప్పుడు మీరు తిరుగుతున్నప్పుడు అది మీ ఎడం చేతి పక్కకి ఎప్పుడూ రాకూడదు, అది మీ కుడి చేతి వైపునే ఉండాలి. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దాని ఎందున్నటువంటి అపార గౌరవము చేత మీరు మీ కదలికల యందు ఆ వస్తువు మీ కుడి చేతి వైపున మాత్రమే ఉండేటట్లుగా చూసుకుంటే మీరు ప్రదక్షిణం చేశారు అని పిలుస్తారు. ప్రదక్షిణానికి సంబంధించిన భావన తెలియకుండా, దాని గురించి అసలు ఏమీ తెలియకుండా ప్రదక్షిణం చేశారనుకోండి అది తప్పని నేను అంటలేదు. కానీ అసలు భావన లేదనుకోండి, మనసులో ఏమీ లేదు, ఉత్తిని తిరుగుతున్నాడు. ఉత్తిని తిరిగితే ఏమవుతుంది, ఎక్కడ ఏం చెయ్యకూడదో అది చేస్తాడు. మాట్లాడతాడు మధ్యలో. ఎందుకు మాట్లాడతాడు, దాని గౌరవం తెలియదు, దాని పవిత్రత తెలియదు, తెలియనప్పుడు మాట్లాడతాడు. కాబట్టి అంత పూజనీయమైన వస్తువుని కుడి చేతి వైపు ఉంచుకుని తిరుగుతున్నప్పుడు మాట్లాడకూడదు మధ్యలో. ప్రదక్షిణం చేస్తూ మాట్లాడాడు అనుకోండి, అప్పుడు అది ప్రదక్షిణం అవదు. అది అందరూ దేన్ని గౌరవిస్తున్నారో అదంత గౌరవనీయమైనదేమి కాదు అని చెప్పినట్లు అవుతుంది. అందుచేత మాట్లాడకుండా తిరుగుతారు. మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం చేశారు అంటే గుర్తేమిటి, ఇక్కడ మొదలుపెట్టి ఇలా తిరిగి వచ్చాను అనుకోండి, ప్రదక్షిణం. నేను ఇలా తిరిగి వచ్చినా నా ఈ స్తంభం నా కుడి చేతి వైపుకే ఉంటుంది, తప్ప ఎడం చేతి వైపుకి రాదు. అలా రాకుండా నేను చుట్టూ తిరిగి వస్తే ప్రదక్షిణం చేశాను అంటారు. అంటే నేను దాని చుట్టూ తిరిగినా అది మాత్రం నా ఎడమ వైపుకి రాకూడదు, కుడి చేతి వైపునే అది ఉండేటట్టు చూసుకోవాలి. అలా చేస్తే ప్రదక్షిణం. బాగుందండి, ఎందుకు చెప్పినట్టు మాకు ఇదంతా అని ఒక ప్రశ్న వెయ్యొచ్చు మీరు. ప్రదక్షిణం అన్నది ఎప్పుడు కుదురుతుంది, దానికి అంతటా వ్యాపించే లక్షణం లేకపోతేనే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు. ఇప్పుడు ఇది ఉంది, ఈ స్తంభం ఇంతే ఉంది, ఇంతే ఉంది కాబట్టి నేను దీని చుట్టూ తిరుగుతాను. ఇది బ్రహ్మాండం అంతా ఆక్రమించింది అనుకోండి, నీ తిరుగుకెళ్ళా, నా వల్ల అవుతుందా తిరగడం? బ్రహ్మాండమంతా ఇది వ్యాపించేస్తే దీని చుట్టూ నేను ఎలా తిరగను, తిరగలేను నేను, నా సాధ్యం కాదు. ఇంకా శివుడికి మారు పేరు ఉంది, స్థాణుహు అని. స్థాణుహు అంటే కదలనివాడు అని. కదలనివాడు అంటే ఎందుకు కదలడు, జడత్వంతో కదలడా? కొంత కొంతమందిని చూడండి, ఏమిరా ఎంత చెప్పినా కదలవేరా నువ్వు, అలా కూర్చుంటావు, నీకేం జడత్వమా అంటారు. ఆయనకి జడత్వముండి కదలనివాడు కాదు, ఆయన కదలడానికి చోటు లేదు. ఎందుకని, నిన్ననే మీతో నేను మనవి చేశా, యజుర్వేదం ఒక మాట అంటుంది, బ్రహ్మాండ వ్యాప్త దేహ అని పిలిచింది ఆయన్ని. బ్రహ్మాండమంతా ఆయన శరీరమై నిండిపోయింది. అసలు నిజానికి శివతను అని అమ్మవారికి పేరు, అమ్మవారు ఈ బ్రహ్మాండములుగా ఉంటుంది, అది శివుడి శరీరం. అమ్మవారు పరమశివుని యొక్క శరీరం అయి ఉంటుంది, ఆ శరీరము ఈ బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండమంతా శివుడైపోతే మీరు ఎలా ప్రదక్షిణం చేస్తారు నాకు చెప్పండి. అసలు ప్రదక్షిణం అన్న మాటకు అర్థమైనా ఉందా, ఇంకా ఎలా తిరుగుతారు?
బ్రహ్మాండానికి చుట్టూ తిరగాలి అంటే బ్రహ్మాండానికి ఆవలి మీరు నిలబడాలి. బ్రహ్మాండానికి ఆవల నిలబడి ఏ ఆధారం మీద మీరు దాని చుట్టూ తిరుగుతారు అప్పుడు ఇక అసలు గౌరవ ప్రకటన అన్న మాట కానీ ప్రదక్షిణం అన్న మాట కానీ ఎలా సంభవం అవుతుంది? సంభవం కాదు. అంతటా నిండనివాడు పరమేశ్వరుడు కాడు. అంతటా నిండినవాడు పరమేశ్వరుడైతే మీకు ప్రదక్షిణం లేదు కాదు, అవునా కాదా? మీరు ప్రదక్షిణం చేశారంటే వాడు పరమేశ్వరుడు కాడు. ఎందుకని? వాడు అంతటా నిండి లేడు. మీరు ప్రదక్షిణం చేయలేకపోయారంటే వాడు పరమేశ్వరుడు, అంతటా నిండి ఉన్నాడు. మరి ప్రదక్షిణం మనం ఎలా చేస్తున్నాం? మరి గిరి ప్రదక్షిణం అన్న మాట ఎలా వచ్చింది స్కాంద పురాణంలో? అంటే అసలు ప్రదక్షిణం చేసేటటువంటి వానికి ఉండవలసిన మొట్టమొదటి భావన అది. ప్రదక్షిణం చేసేటప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరించి ఒక భావన చేస్తారు. ఏమిటా భావన? అంతటా నిండిన పరమాత్మ నేను ఆయన చుట్టూ తిరగడానికి ఆనుకూల్యత వహించి ఒక రూపంగా ఆయన కిందకి దిగొచ్చాడు. తక్కువగా దిగిపోయాడు. ఆయన దిగిపోయి ఇప్పుడు తిరుగు నా చుట్టూ అన్నాడు. ఇప్పుడు తిరుగు నా చుట్టూ అన్నాడు కాబట్టి తిరగగలుగుతున్నారు. లేకపోతే ఎలా తిరుగుతారు? తిరగడం సాధ్యం కాదు. అంతటా నిండిపోయినటువంటి పరమేశ్వరుడు ఒక లింగ రూపాన్ని ధరించాడు. ధరించి తిరుగు నా చుట్టూ అన్నాడు. ఇప్పుడు తిరగగలిగారు. అందుకే భగవాన్ రమణులు కూర్చునుంటే ఒకరు వచ్చి ఆయనకి ప్రదక్షిణం చేశారు. ఏం చేస్తున్నారన్నారు. అంటే రమణులు, ఆ రమణులతో ఆయన అన్నాడు, మీకు ప్రదక్షిణం చేశానన్నాడు. మీరు నాకు ప్రదక్షిణం చేయగలరా అన్నారు రమణ మహర్షి. ఆయనకి అర్థం కాలేదు. మీరు నాకు ప్రదక్షిణం చెయ్యగలరా అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నేను ఆత్మని, నేను శరీరాన్ని కాను. ఆత్మ అంతటా నిండిపోయింది. మీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ కన్నా భేదం కాదు. కానప్పుడు ఒకటైన వస్తువు తన చుట్టూ తాను ఎలా తిరుగుతోంది? ఎలా ప్రదక్షిణం చేస్తారు? పోని, మీరు నా వద్ద తెలుసుకోవలసిన వారిగా కొంచెం తక్కువలో ఉన్నారు, నేను ఎక్కువలో ఉన్నాననుకుంటే వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంతా నిండిపోయినటువంటి స్వరూపం లాంటి వాడు గురువు. ఆ గురువు చుట్టూ ఎలా తిరుగుతావు నువ్వు? గురువుకి పరబ్రహ్మానికి అభేదం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. మరి ఎలా తిరుగుతాం అంటే ప్రదక్షిణం చేసేటప్పుడు ఉండవలసిన మొట్టమొదటి భావన ఏమి అంటే నా యందు అనుగ్రహంతో అయ్యో వీడు నా చుట్టూ తిరుగుదాం అనుకుంటున్నాడు, నేను బ్రహ్మాండ రూపంగా ఉండిపోతే వీడు నా చుట్టూ ఎలా తిరుగుతాడని సర్వేశ్వరుడు కుదించుకుని ఒక మూర్తి రూపంలోకి వచ్చి నించున్నాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరా నామాని కృత్వాభివదన్ యదాస్తి అంటుంది వేదం. ఒక పేరుకి దొరికేటట్టుగా మాంసనేత్రము చేత చూడబడడానికి వీలుగా ఆయన దిగి వచ్చాడు. దిగి వస్తే అప్పుడు ఆయన చుట్టూ మీరు తిరగగలరు. అంటే పరమేశ్వరుడి వ్యాపకత్వం ఎంత గొప్పదో సౌలభ్యం అంత గొప్పది. ఆ సౌలభ్యము ఉంది కాబట్టి మీరు ప్రదక్షిణం చెయ్యగలుగుతున్నారు. ఇప్పుడు ఆ సౌలభ్యాన్ని మీరు ఊహించారనుకోండి, మీకు భగవంతుని యొక్క కారుణ్యము అర్థమై ఆయన పట్ల మీకు ఒక గొప్ప అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధంతో మీరు తిరుగుతున్నప్పుడు అసలు నాకు అవకాశం లేదు, ఆయన అవకాశం ఇచ్చాడు. ఆయన అవకాశం ఇచ్చి తిరగరా అంటే నా దృష్టి ఇంకో దాని మీద పెట్టి ఇంకోటి మాట్లాడుతూ ఎలా తిరుగుతాను? ఎలా అపచారం చేస్తాను? కాబట్టి నేను ఆయన మీదే దృష్టి పెట్టి తిరుగుతాను. అందుకని మౌనం వచ్చింది ప్రదక్షిణల్లో. ప్రదక్షిణమునందు మౌనము రావడానికి కారణం ఏమిటి అంటే ఆయన అనుగ్రహము ఉన్నది కనుక. ఆయనకి చీకాకు కలిగిందనుకోండి, నా యథారూపాన్ని పొందుతున్నాను అన్నాడు అనుకోండి, ఇక మీకు ప్రదక్షిణం ఏది? అందుకని ఆయన అనుగ్రహాన్ని నిలబెట్టుకోవడానికి మీరు అంత జాగ్రత్తగా ప్రదక్షిణం చెయ్యాలి. ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక నియమం చెప్తారు. ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎలా ప్రదక్షిణం చెయ్యాలి అంటే నూనె బిందె ఒకటి ఒలికిపోయి నేల మీద నూనె పడిపోతే నిండు గర్భిణి ఇంకొక గంటలోనో రెండు గంటల్లోనో ప్రసవం అయిపోతుందన్న స్థితిని పొంది ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ చేతిలో ఒక గిన్నె పట్టుకుని గిన్నె నిండా తైల పాత్ర పట్టుకుని తైలంతో ఉన్న పాత్ర పట్టుకుని అంటే దాని నిండా నూనె పోసుకుని
చుక్క కింద పడకుండా నడుస్తోంది అనుకోండి, కింద నూని నున్నటి నేల నిండు గర్భిణి చేతిలో తైలపాత్ర ఎంత జాగ్రత్తగా అడుగు వేస్తుందో అంత జాగ్రత్తగా అడుగు వేయాలి. ఎందుకని? లేకపోతే లోపల ఉన్నవాడికి పదఘట్టన ప్రకంపనలు తెలుస్తాయి. అది అపచారమైన పట్ల. ఇప్పుడు ఇందాక నేను గభాలన వీధికి మీదకి వచ్చాను, ఇదేమైంది? కింద పడింది. ఎందుకని? నా పదఘట్టనల ప్రకంపనలు ఇది పుచ్చుకోలేకపోయింది, ఇది కింద పడింది. మీరు పదఘట్టనలు చేస్తూ నడుస్తున్నారనుకోండి, చేస్తే లోపల ఉన్న మూర్తికి ఇబ్బంది కలుగుతుంది. అందుకని నిశ్శబ్దంగా ప్రశాంతంగా నడవాలి. భక్తి ఉద్దీపనమైతే భగవన్ నామం చెప్పచ్చు. నర్తన చేస్తూ ప్రదక్షిణం చేసేవాళ్ళు ఉంటారు. నృత్య ప్రదక్షిణము అని ఈశ్వరుని యొక్క ఆరాధనా క్రమంలో అదొక భాగం. నృత్యం చేస్తూ ప్రదక్షిణం చేస్తారు, పాట పాడుతూ ప్రదక్షిణం చేస్తారు, సంగీత వాద్యాన్ని మోగిస్తూ ప్రదక్షిణం చేస్తారు, మౌనంగా ప్రదక్షిణం చేస్తారు. తప్ప లౌకికమైన మాటలు మాట్లాడుతూ ప్రదక్షిణం లేనేలేదు అసలు. కాబట్టి అసలు మాట్లాడుతూ ప్రదక్షిణం చేశాడు అంటే వాడికి ప్రదక్షిణం గురించి ఏమీ తెలియదు అని గుర్తు. ఎందుకు ప్రదక్షిణం చేస్తారు? ప్రదక్షిణం చేయడం దేనికోసం అంటే నమస్కారం చేయడం కోసం. మీరు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి తిరిగి వచ్చేసేయాలి, తిరిగి వచ్చి నమస్కారం చెయ్యాలి. ఆ నమస్కారం చేసేటప్పుడు పరమేశ్వర మూర్తి తూర్పుని కానీ పశ్చిమాన్ని కానీ చూస్తే మీరు ఉత్తరానికి తిరిగి నమస్కారం చెయ్యాలి. ఒకవేళ ఈశ్వరమూర్తి ఉత్తరాన్ని కానీ దక్షిణాన్ని కానీ చూస్తే మీరు తూర్పుకి తిరిగి నమస్కారం చేయాలి. తూర్పుని ఉత్తరాన్ని తప్ప మీరు నమస్కారం చేసేటప్పుడు మీరు దక్షిణాన్ని పశ్చిమాన్ని చూడకూడదు, చూడకుండా నమస్కారం చేయాలి. అందుకని ప్రదక్షిణ నమస్కారములు అంటారు. ప్రదక్షిణము తర్వాత వచ్చేది నమస్కారం. ఇది తత్వాన్ని మీరు బాగా పట్టుకోకపోతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ ప్రదక్షిణం చెయ్యండి, ప్రదక్షిణమన్న మాట చేత అపరాధం చేస్తాడు తప్ప వాడు శాస్త్రవిహితమైనటువంటి ప్రదక్షిణ చెయ్యలేడు. ఇందుచేత ప్రదక్షిణము కదలిక, నమస్కారము కదలికలు ఆగిపోతాయి. మీరు గమనించండి, ప్రదక్షిణంలో ఏం చేస్తాను నేను? కదులుతాను. పొద్దున్నే నేను అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రదక్షిణం చేశాను, గోపూజకి వెళ్ళి. ప్రదక్షిణం చేస్తున్నంతసేపు కదులుతాను, మెల్లగా నడుస్తూ ఉపాలయాలన్నీ దర్శనం చేసి ప్రధానమూర్తి దర్శనానికి వెడతాం. వెళ్ళి ప్రధానమూర్తి దర్శనం చేసినప్పుడు ఏం చేస్తాను? ఆగిపోతాను. ఇంకా అక్కడ కదలికలు ఉండకూడదు. ఆగిపోయి నమస్కారం చేసి సాష్టాంగము అంటే భూమి మీద పడిపోతాడు. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని 8 అవయవములు తగిలేటట్టుగా నేల మీద పడి నమస్కరించాలి పురుషుడైతే. స్త్రీ అయితే పంచాంగ నమస్కారం, వాళ్ళు నేల మీద పడి నమస్కారం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు నమస్కారం చేస్తే కదలికలన్నీ ఆగిపోవాలి కాసేపు. దాని రహస్యం ఏమిటో తెలుసా? ఎందుకు ప్రదక్షిణ నమస్కారాలు వచ్చాయో తెలుసా? ప్రదక్షిణం చేసేటప్పుడు ఎంత మౌనంగా ఎంత జాగ్రత్తగా నడిచావో ధర్మాన్ని అంత జాగ్రత్తగా పట్టుకుని కదులుతూ ఉండాలి. ధర్మము ప్రతి క్షణం కదిలిపోతుంది. ఒక క్షణంలో ఉన్న ధర్మం ఇంకో క్షణంలో ఉండదు, ఒక చోట ఉన్న ధర్మం ఇంకొక చోట ఉండదు. ఇక్కడ నాది ఒక ధర్మం, మీది ఒక ధర్మం. మీరు శ్రోత, మీరు కదలకుండా వింటారు, నేను కొంత కదులుతూ ఉంటాను. నేను ఉన్నతాసనం మీద కూర్చుంటాను చెప్పేవాడిని కాబట్టి, వినేవాళ్ళు చెప్పేవాడి మీద గౌరవంతో అంతకన్నా క్రిందకి కూర్చుంటారు. ఇదే నేను నా కార్యాలయానికి వెళ్ళాననుకోండి, నా పై అధికారికి నమస్కారం చెయ్యాలి, అప్పుడు అది నా ధర్మం. అంతేకాని ఇక్కడ నేను నమస్కారాలు పుచ్చుకున్నాను కదా అని అక్కడ నేను నమస్కారం చేయననకూడదు. అక్కడ నాకది ధర్మం. ధర్మం అనుక్షణం మారిపోతుంది, ధర్మం ఒకలా ఉండదు. మారిపోతున్న ధర్మాన్ని ఒడిసి పట్టుకోవాలి. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, మీరు చిన్నవాళ్ల పట్ల తప్పు చేస్తే ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి, పెద్దవాళ్ల పట్ల తప్పు చేస్తే పెద్దవాళ్లకి క్షమార్పణ చెప్పాలి. నా మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, నేను క్షమార్పణ రెండుగా విభాగం చేసి మాట్లాడాను. చిన్నవాళ్ల పట్ల దోషం చేస్తే,
నేను ఈశ్వరుడికి క్షమాపణ చెప్పాలి నా కూతురుతో నేను మాట్లాడేటప్పుడు నేను పొరపాటుగా మాట్లాడాను అనుకోండి నేను అలా మాట్లాడకూడదు కానీ నేను కొంచెం వ్యగ్రతతో మాట్లాడాను నా కూతురుతో కోపంగా అది కన్నుల నీరు పెట్టుకుంది నాన్నగారు కోపంగా మాట్లాడారమ్మా నన్ను అని ఇప్పుడు అమ్మ ఏం అనుకోకురా ఏదో అన్యథా ఆలోచనలో ఉన్నాను ఆ వ్యగ్రతలో నిన్ను తొందరపడి గబుక్కుని అన్నానమ్మా అలాగా నన్ను మన్నించు అనకూడదు చిన్నపిల్లల దగ్గర అపరాధం చేసినటువంటి వాడు చిన్నపిల్లలకి క్షమార్పణ చెప్పకూడదు తాను ఈశ్వర మందిరంలోకి వెళ్లి క్షమార్పణ చెప్పాలి పరమేశ్వర పొరపాటు చేశాను నా కూతురు నా కడుపున పుట్టింది దాని పట్ల వ్యగ్రతతో ఏదో కోపంతో ఇంటికి వచ్చి గభాలన ఏ పుస్తకమో కనపడలేదని దాన్ని నింద చేశాను నువ్వే తీసి ఎక్కడో పడేసి ఉంటావని పాపం దానికి తెలియదు నేనే ఎక్కడ పెట్టానో గుర్తొచ్చింది దాని మనసు కుందింది నాన్నగారు నన్ను అనవసరంగా అన్నారండి నేను తప్పు చేశాను దాని మనసు బాధ పెట్టాను నన్ను క్షమించు అని ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి పెద్దవాళ్ల పట్ల అపచారం చేస్తే నా కూతురు నా పట్ల అపచారం చేసింది అనుకోండి దేవుడికి చెప్పడం కాదు పూజా మందిరంలోకి వెళ్ళి నాన్నగారండి క్షమించండి నేను పొరపాటు చేశాను నిజమే నేనే తీశాను ఆ పుస్తకం నాన్నగారు తీయలేదు అన్నాను కానండి మర్చిపోయాను నేనే తీశాను మీకు కనపడలేదు మీరు ఇబ్బంది పడ్డారు నన్ను క్షమించండి అని చెప్పాలి ధర్మాన్ని ధర్మంగా పట్టుకోవాలి అందుకే ధర్మం అంతా కదలిక ధర్మమునందు కదిలి 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 ఎక్కడాగిపోతాడంటే సత్యమునందు ఆగిపోతాడు సత్యము మారదు అన్ని వేళలా అన్ని యుగములలో అన్ని రోజులలో అన్ని సంధ్యలలో మార్పు లేక కదలిక లేక ఒక్కలా ఉండిపోయేటటువంటి పదార్థమునకు సత్యమని పేరు ఆ సత్యము బ్రహ్మము పరమేశ్వరుడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యమే బ్రహ్మము బ్రహ్మమే సత్యము సత్యమునకు బ్రహ్మమునకు అభేదము ఆ సత్యాన్ని చేరుకోవడానికి మీరు కదులుతూ ఉండాలి ధర్మం పట్టుకుని ధర్మం పట్టుకుని కదిలి కదిలి సత్యమునందు ఆగిపోతారు అదే ఈశ్వరుణ్ణి చేరిపోవడం అందుకే ధర్మాన్ని ఎవడు పట్టుకున్నాడో వాడు సత్యాన్ని చేరిపోతాడు ఎవడు ధర్మాన్ని వదిలేశాడో వాడు సత్యాన్ని చేరలేడు కాబట్టి ప్రదక్షిణ నమస్కారము కదిలి కదిలి ఆగిపోవుట పడిపోవుట కదిలి కదిలి ఆగిపోవడం అంటే తిరిగి తిరిగి ఈశ్వరుణ్ణి చేరిపోవడం జన్మ జన్మలు ఎన్నో ఎత్తి జీవుడు శరీరాలు మార్చి 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 ప్రవేశించి ధర్మాన్ని పట్టుకోవడానికి వీలైనటువంటి మనుష్య జన్మలోకి ప్రవేశించి ధర్మము అన్నిటికీ ఉండదు మనుష్యను ఒక్కొక్కనికే ధర్మం మిగిలిన వాటికి అన్నిటికీ కలిపి ఒకటే ధర్మం పశుధర్మం పశుధర్మో నమే ప్రీతిం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో పశుధర్మం అంటే దానికి ఏవి ప్రమాణములుండవు ఆకలేసింది మీరబడి తినేయడమే తనకన్నా బలహీనమైన ప్రాణి చనకేయడమే తనకి కామం కలిగింది తన కడుపున పుట్టినటువంటి దూడైనా సరే దానితో సంభోగించడమే మనుష్యునకు అలా కుదరదు ఆయనకి ధర్మం ఉంది ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలో చెప్పేది ఎవరు వేదం ఇక రెండో పదార్థం లేదు ధర్మం చెప్పడానికి లోకంలో అధికారం ఉన్నది ఎవరికి గురువుకి కూడా లేదు గురువు ఎప్పుడవుతాడంటే అచంచల విశ్వాసము వేదమునందుంటే వేదం ఏం చెప్పిందో అది చెప్తేనే గురువు తప్ప గురువుగారు చెప్తే ధర్మం అవదు వేదాన్ని గురువుగారు చెప్పారు కాబట్టి ధర్మం అవుతుంది గురువు వేదం ఒక్కటే చెప్తాడు వేదాంతర్గతమైన విషయమును మాత్రమే గురువు చెప్తాడు అందుకే వేదమే ప్రమాణము శృతి ప్రమాణం తప్ప వేరొకటి ప్రమాణము కాదు ఆ వేదము ధర్మాన్ని చెప్పింది ఇదిగో ఈ తత్వాన్ని పట్టుకుంటే ముందు ప్రదక్షిణం చేయడానికి అధికారం వచ్చిందని గుర్తు కాబట్టి శివుడు అన్నాడు గౌతమ మహర్షితో అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది ఇందువల్ల నేను స్థూల శివుడిగా ఉన్నాను ఇక్కడ నేను ఒక కొండ రూపంలో ఉన్నాను ఏమిటి అనుగ్రహం దానివల్ల అంటే అసలు సామాన్యమైనటువంటి ఏ జీవి కూడా నన్ను చేరలేదు ఇక్కడ నేను అగ్నిలింగాన్ని కాబట్టి పెద్ద పెద్ద స్ఫులింగములతో అంత పెద్ద అగ్నిహోత్రం జ్వలిస్తోంది అనుకోండి మీరు పెడతారా నేను పెడతానా ప్రదక్షిణం చేయడానికి ఎలా సాధ్యం అసలు ఎవరు వెళ్లరు దాని మించి సెగొచ్చిందనుకోండి గాలి వేడి గాలి మాడిపోతాడు ఎవరు ప్రదక్షిణం చేయగలరు చెయ్యలేరు ఆయన ఏం చేశాడంటే
ఆ శిలలోకి లాగేశాడు ఆ అగ్నితత్వాన్ని. లాగి ఒక కొండలా కనపడేటట్టుగా దాని మీద ఔషధిలు పిరిగేటట్టుగా కూడా అనుగ్రహించాడు. ఒక కొండలా కనపడిన కారణం చేత మీరు పరమేశ్వర ప్రదక్షిణాన్ని చెయ్యగలరు. నా అనుగ్రహము చేత అగ్నిలింగమైన నేనే అరుణాచలంలోకి వచ్చేటప్పటికి ఒక పర్వత రూపాన్ని పొందాను. ఈ పర్వత రూపాన్ని పొందిన కారణం చేత ఇక్కడ ఎవరు ప్రదక్షిణం చేస్తానని నిర్ణయం చేసుకుని బయలుదేరుతాడో వాడు కొన్ని కోట్ల 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 జన్మలెత్తితే తప్ప అసలు ఆ సంకల్పమును పొందడు. నేను నిన్ననే మీతో ఒక మాట మనవి చేశా, అరుణాచల ప్రవేశమునకు ముందు అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు. అరుణాచలం వెళ్ళాడు ఆ జీవుడి స్థాయి వేరు, అరుణాచలం వెళ్ళలేదు ఆ జీవుడి స్థాయి వేరు. ఇప్పుడు అరుణాచల ప్రవేశం చేశాడు, గిరి ప్రదక్షిణం చెయ్యాలి, ఆ గిరికి ప్రదక్షిణం చెయ్యాలి తాను. ఆ కొండకి ప్రదక్షిణం అంటే శివుడికి ప్రదక్షిణమే. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏ బిందువు దగ్గర మీరు బయలుదేరారో తిరిగి ఆ బిందువు దగ్గరికి వచ్చేయాలి. కుడి చేతి వేపుకి మీకు కొండ ఉండాలి, ఉండేటట్టుగా తిరిగి రావాలి. అలా తిరిగి వస్తే దానికి ప్రదక్షిణం అని పేరు. ఆయన అన్నాడు, కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళందరికీ కూడా 100 అశ్వమేధములు 100 వాజపేయములు చేసిన ఫలితం వేస్తారు. అశ్వమేధయాగం అసలు నిజానికి కలియుగంలో లేదు. కలియుగంలో అశ్వమేధయాగం సంకల్పం చెయ్యడానికి అధికారం లేదు, చెయ్యకూడదు, ఎందుకంటే నిషేధింపబడింది. అశ్వమేధయాగంతో సమానమైనటువంటిది ఒకటి ఉంది, అది చేస్తే అశ్వమేధయాగ ఫలితం ఇచ్చేస్తారు. వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం ఇస్తారు. ఏదది? అనాథప్రేత సంస్కారం. అనాథప్రేతానికి సంస్కారం చేస్తే వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేస్తారు. 100 అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు. 100 వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు. అంటే దాని ఉద్దేశ్యం, అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, దానికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది, అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని, అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోడు, అరుణాచల వైభవం అన్న మాట వినడే వినడు. కాబట్టి పక్కన పెట్టాయి, విన్నాడు, అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అనడు, అన్నాడు పో, అహంకారం వదల్లేడు. ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు. వెంట పెట్టుకుని నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా, ఆయన లోపలికి రానివ్వడు. అహంకార పరిత్యాగం చేశాడా, లోపలికి రానిస్తాడు. అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు, అందుకే లోపలికి రానివ్వరు. అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము, కాశీపట్టణము ఇవన్నీ. ఎందుకని, అగస్త్య మహర్షి స్కాంద పురాణంలోనే కుమార సంహితలో చెప్తారు, ఎన్నో క్షేత్రాలకు వెళ్లి నమస్కారం చేసినటువంటి పుణ్యము పరిపాకమైతే కాశీపట్టణంలోకి రావడానికి అర్హత వస్తుంది. అసలు అన్ని క్షేత్రాలకి జీవుడు ఎప్పటి నుంచో వెడుతుంటే ఆ ఫలితం ఉంటే తప్ప కాశీలోకి వెళ్ళలేడు, కుదరనే కుదరదు వదలబమ్మన్నారు. ఇక అరుణాచలం తత్తుల్యం, అంత గొప్పది అరుణాచల ప్రవేశము, అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ప్రదక్షిణం, ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ప్రదక్షిణం. స్కాంద పురాణాన్ని ఆధారం చేసుకుని భగవాన్ రమణులు అందరికీ చెప్తూ ఉండేవారు, ఎవరు అరుణాచలం వెళ్ళినా రమణుల దర్శనానికి వెళ్ళేవారు. ఆయన అనేవారు, మీరు గిరి ప్రదక్షిణం చేశారా అని అడిగేవారు. చెయ్యలేదు, వెళ్ళండి గిరి ప్రదక్షిణం చెయ్యండి అనేవారు. కొంత కొంతమందితో ఆయన గిరి ప్రదక్షిణం చేశారా అంటే వెడుతున్నాం అనేవారు. ఓ 2 గంటలు అయినప్పటికి మళ్ళీ కనపడేవారు, వెళ్ళారా, ఆ వెళ్ళొచ్చేసామండి అనేవారు. ఎలా వెళ్ళారు, 14 మైళ్ళు ఎలా వెడతారు అంత తొందరగా, అంటే గుర్రబండి మీద వెళ్ళామండి అనేవారు. ఆయన నవ్వి అనేవారు, ప్రదక్షిణ ఫలితం గుర్రాందా మీదా అనేవారు. ప్రదక్షిణం గుర్రం చేసింది, నువ్వు గుర్రం మీద ఎక్కి కూర్చున్నావు, నీకెక్కడి నుంచి వస్తుందా ఫలితం, రాదు.
కాబట్టి నువ్వు నడిచి వెడితే నువ్వు ప్రదక్షిణం చేసినట్టు. ఒకనకొకప్పుడు ధర్మకేతు అని ఒక మహారాజు, ఆయన గుర్రం మీద ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఆ గుర్రం బడలిపోయి కింద పడిపోయింది, పడిపోయి అది అంతర్ధానం అయిపోయింది. ఇదేడు గుర్రం అంతర్ధానం అయిపోయింది అనుకున్నాడు. ఆ గుర్రం ప్రదక్షిణం చేసిన కారణం చేత పరమేశ్వరుడు దాన్ని తన గణములలో ఒక గణానికి ఆధిపత్యం ఇచ్చాడు, అది కైలాసానికి వెళ్ళిపోయింది. అశరీర వాక్కు విని ఆ ధర్మకేతు బుద్ధి తెచ్చుకొని తాను కూడా ప్రదక్షిణం చేసి ఒక గణానికి ఆధిపత్యాన్ని పొందాడు పరమశివుడి దగ్గర. అరుణాచలంలో గిరి ప్రదక్షిణం అంటే అంత గొప్పది. మహర్షి అందుకే ఒక మాట చెప్తుండేవారు, ప్ర ద క్షి నం. ప్ర అంటే అరుణాచల పర్వ, అరుణాచలము అంటే పరమశివుడే కాబట్టి ఆ శివునికి ప్రదక్షిణం చెయ్యడంలో పాపములు కాలిపోతాయి. ఈ మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిమండి. శాస్త్రంలో ఒక లక్షణం ఉంది, పాపము పరిహారం ఒకట అన్న మాట ఉండదు, పాపాలు పోవడం అన్నది ఉండదు. మీరు ఒకసారి పాపం చేశారనుకోండి, మీరంటే మనం అనుకోండి, నేను ఏదో ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి మీరు అంటూ ఉంటాను, ఒకరిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అలా అండం స్వాభావికమైన విషయం. అంతేగాని అది మీరందరూ పనికిమాలిన వాళ్ళు, నేను ఒక్కడిని పనికొచ్చేవాడిని అని కాదు దాని ఉద్దేశం. ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు, అర్థం బద్ధం లేకుండా అలా అర్థం చేసుకోకూడదు ఉపన్యాసాన్ని. మీరంటే నేను కూడా అందులో, మనం మనం అని మాట్లాడడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. ప్రదక్షిణం చేయడంలో పాపనాశనము అన్న మాటకి గొప్పతనం ఎందుకు వచ్చిందంటే ఒక పాపం చేస్తే ఆ పాపం పోదు, అది అలా ఉంటుంది, అది అలా ఉండి ఫలితాన్ని ఇస్తుంది. పుణ్యం చేశారనుకోండి, పాపం చేశారనుకోండి, పాపం పుణ్యాన్ని కొట్టదు, పుణ్యం ఉంటుంది. పాప పుణ్యములు రెండూ ఏకకాలంలో అనుభవించవచ్చు. ఎప్పుడు? భయంకరమైన పాపములు చెయ్యలేదని గుర్తు ఏమిటంటే పాపము పుణ్యము ఏకకాలమునందు అనుభవిస్తూ ఉంటాడు. పుణ్యం ఉంది బోలెడన్ని పళ్ళు పుచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకు పుచ్చుకుంటాడు? ఆయన మీద గౌరవంతో పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు పళ్ళు, ఆయనే అడిగాడని కాదు దాని ఉద్దేశం. కానీ ఆయనకు ఒక పాపం ఉంది గతంలో చేసింది, అది ఆయనకి షుగర్ రూపంలో ఉంది, మధుమేహ రూపంలో. ఆయన ఒక్క పండు తినడం, నవనవనవనలాడిపోతున్నటువంటి పళ్ళు అత్యంత వెలపెట్టి కొనవలసిన పళ్ళన్నీ ఆయన దగ్గరికి వస్తాయి, ఆయన మాత్రం ఒక్క పండు తినలేడు. తినలేకపోవడం పాప ఫలితం. చూసి కూడా అబ్బా ఎంత బాగున్నాయో అనుకుని అక్కడ పెట్టడమే, అది పాప ఫలితం. పుచ్చుకోగలగడం ఆ గౌరవం పుణ్య ఫలితం. ఏకకాలమునందు అనుభవిస్తున్నాడా లేదా? అనుభవిస్తాడు. అది మహాపాతకం అనుకోండి, అప్పుడు అలా కలపరు, కుదరదు. దాని ఫలితం అది ఇవ్వడం మొదలు పెడుతుంది, దీని ఫలితం ఆగిపోతుంది, పుణ్య ఫలితం ఆగిపోతుంది. ఆగిపోగానే భయంకరమైనటువంటి స్థితిలోకి జారిపోతాడు. ఇదే సుందరకాండలో స్వామి హనుమ చెప్తారు, తదేవ ఫలమన్వేతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ అంటారు. పాపములను కాల్చరు, పాపం అలాగే ఉంటుంది. విశేషమైనటువంటి ఈశ్వరానుగ్రహము కలిగినటువంటి ప్రదేశములలో ఈశ్వరుడే ప్రమాణం చేశాడనుకోండి, నేను కాల్చేస్తానన్నాడు అనుకోండి, అప్పుడు కాల్చేస్తాడు, అప్పుడు తీస్తాడు. అది జీవుడికి పరమ అదృష్టం. అది ఎలా పోతుందండి? అలా కుదరదు. అలా ఎలా పోతాయి? చేసిన పాపాలేం పోవు, పట్టుకుని ఉంటాయి అలాగా. ఆ పాపములను కాలుస్తారు ఇప్పుడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి వెళ్ళినటువంటి వాడికి. ఎలా ప్రదక్షిణం? నేను ఇందాక చెప్పినట్టు ప్రదక్షిణం చేస్తే, భగవన్నామం చెప్తూ వెడితే, నృత్యం చేస్తూ వెడితే. మహానుభావులు 1000 కన్నా ఎక్కువ మార్లు అరుణాచలానికి శరీరాన్ని నేల మీద పడేసి దొర్లిస్తూ పొర్లుదండాలు పెడుతూ ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంత గౌరవంతో ఆ పర్వతానికి పరమశివ స్వరూపంగా ప్రదక్షిణం చేశారు. కాబట్టి అలా ప్రదక్షిణం చెయ్యడానికి నువ్వు ఉపక్రమించి ప్రదక్షిణం చేస్తే పాపములు కాలిపోతాయి. పాపము ప్రతిబంధక స్వరూపం. ఏదైనా ఒక కోరిక తీరకపోవడానికి కారణం ఏమిటంటే పాపమే ప్రతిబంధకంగా అడ్డొస్తుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది కాశీ పెడదాం అనుకుంటారు, పాపం అన్నీ సిద్ధం చేసుకుంటాడు, ఇంకా రేపు కాశీ పెడదామనగా ఇవాళ ఏదో ప్రతిబంధకం వస్తుంది, వాడి దాంట్లోంచి బయటికి రాలేడు, అందులో కాశీ ప్రయాణం ఆపేసుకుంటాడు. ఈశ్వరుణ్ణి ఏదో సేవిద్దాం అనుకుంటాడు, సేవించలేడు, వదిలిపెట్టవలసి వస్తుంది, పూజలోంచి లేచిపోవలసి వస్తుంది. ఒక్కొక్కసారి తప్పదు.
అలా జరిగింది. ఒక దేవాలయానికి వెళదాం అనుకుంటాడు, ఎవరో వస్తారు, ఆయన్ని చూడగానే అయ్యో గుడిలోకి ఎడుతున్నాను అన్నా కూడా మనసు చిన్న చేసుకుని లోపల బాధపడుతున్న పైకి వికిలినవ్వు ఒకటి నవ్వి రెండు రెండు అంటూ తీసుకుని ఇంట్లోకి ఎడతాడు. ఆయన వెళ్ళిపోతారు, గుడి కట్టేస్తారు. అంత పరమపావనమైన తిథి నాడు దేవాలయానికి వెళ్ళడు. లేదు, మంచి కార్యం, గుడికి వెళ్ళాలి, అనారోగ్యం, వెళ్ళలేడు. నేను శాస్త్రం చెప్తున్నానని గుర్తుపెట్టుకోండి. మీతో పాపము ప్రతిబంధకమై అడ్డొస్తుంది, మిమ్మల్ని చెయ్యనివ్వదు. ఆ మంచి పని అడ్డుపడి అప్పటికి మిమ్మల్ని అడ్డు పెట్టి తర్వాత తొలగుతుంది, కానీ కాలం దాటిపోతుంది. కాలం ఆగదుగా, కాలం వెళ్ళిపోతుంది. మీరు ఆ పుణ్యాన్ని సంపాదించుకోలేరు, సంపాదించకుండా అడ్డొస్తూ ఉంటుంది. అడ్డు పడినంత కాలం మీ కోరికలు తీరవు, పుణ్యబలం లేదు కాబట్టి మీ కోరికలు తీరే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు పాపము కాలడం అంత గొప్పది, కోరికలను తీర్చుకోవడానికి. కోరికలంటే పనికి మాలిన కోరికలని కాదు నా ఉద్దేశంలో, జీవుడు అభ్యున్నతిని పొందడానికి ఏ కోరికలు మంచివో అటువంటి కోరికలు తీరడానికి అది కారణమవుతుంది. ఇప్పుడు నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని ఒక ఆయన అడిగాడు, నాకు కొడుకు పుట్టాలండి అని ఒక ఆయన అడిగాడు. రెండూ కోరికలే, కానీ ఒక కోరిక పరమ ధార్మికం, మీరు మార్గం చెప్పచ్చు. అయ్యా మీకు కొడుకు పుట్టలేదా, ఓ పని చేయండి, మీకు సంతానం లేకపోతే బలానా దేవాలయాన్ని ఆశ్రయించండి అని చెప్పచ్చు. ఎందుకని, అది ధార్మికం, అది ఉండవలసిన కోరిక. సంతానం ఉండాలన్న కోరిక ఎవరికి ఉండదు? సంతానం లేకపోతే ఉత్తరగతులు ఉండవు. కాబట్టి మీరు సలహా చెప్పచ్చు, అమెరికా ప్రెసిడెంట్ ఎందుకు నీకు, అది అడిగిన వాడికి అవతల బొమ్మని చెప్పచ్చు. ఏ కోరిక తీర్చాలో ఏ కోరిక తీర్చకూడదో మనకే వివక్ష ఉన్నప్పుడు పరమేశ్వరుడికి ఉండదు. వాంఛితార్థ ప్రదాయిని, ఏ కోరిక తీరాలో ఆ కోరిక తీరుస్తాడు పరమేశ్వరుడు, దానికి అడ్డొచ్చినటువంటి ప్రతిబంధకాన్ని కాల్చేస్తాడు. అది ప్ర ద ప్రదక్షిణంలో, ప్ర అంటే పాపము కాలుతుంది, ద ఇచ్చేస్తాడు, ఇప్పుడు కోరిక తీరుస్తాడు. ప్ర ద కానీ ఒక ఇబ్బంది ఒకటి ఉంటుంది, క్షి ఒకటి ఉంటుంది వెనకాతల. క్షి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా, ఎప్పుడైనా సరే సంస్కృతంలో క్షకార ప్రయోగం చేశారు అంటే ఒకటే గుర్తు, అది చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది అని గుర్తు. అందుకే సంస్కృతంలో ఏదైనా బాధతో కూడుకున్న విషయం చెప్పాలనుకోండి, అది చాలా కష్టమైన విషయం అండి అన్నది చెప్పవలసి వస్తే ఏం చేస్తారంటే క్ష శ్లోకంలో ఎక్కువ మార్లు వాడేస్తారు. వాడేస్తే మీరు ఆ శ్లోకం చూడగానే చాలా కష్టమైన విషయం ఎవరు అనుభవిస్తున్నారు అని మీరు గుర్తుపడతారన్నమాట. క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతే క్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు మహర్షి. అన్నిసార్లు క్ష తిరిగింది అంటే సీతమ్మ ఎంత కష్టంలో ఉందో నువ్వు గమనించు. క్షి ప్రా ద పక్కన క్షి వచ్చి కూర్చుంది, పాపం కాలింది, ద కోరిక తీరింది ఎప్పటికీ ఈ జన్మకి. క్షీ ఒకటి ఉంది, అది చాలా పెద్దది. ఆ క్షీ ఏమిటో తెలుసా, సంచితం, పర్వతాల కింద పడిపోయి ఉంటుంది. అంత పాపం ఏ 70 ఏళ్లలోనూ అనుభవించరా అంటే స్పృహ తప్పిపోతాడని పరమేశ్వరుడు కొంత పుణ్యం కొంత పాపం కలిపి పెట్టి పంపిస్తాడు. ఈ క్షీ వలన ఏమవుతుందంటే వాసనాబలం ఉండి ఏ చిన్న పని చేయనివ్వండి ఫలితం అపేక్షిస్తాడు. నాకు ఈ కోరిక తీరాలండి అందుకు నేను ఇచ్చేస్తున్నానంటాడు. క్షి ప్రదక్షిణం చేసేటప్పుడు క్షి అన్న మాటకు అర్థం ఏమిటంటే, అన్న అక్షరానికి అర్థం కామ్యముతో కూడిన కర్మ నశిస్తుంది, దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది. కామ్యముతో కూడిన కర్మ అంటే ఏ పని చేసినా నాకేదో రావాలి. ఏమంటే పొద్దున్న గుడికి పొద్దున్న గోపూజ చూశాను, పొద్దున్న గోపూజ చూశాను కదండి నాకేమైనా వస్తుందా, వెంటనే ఓ 10 రూపాయలు కలిసి వచ్చేస్తాయా అని అడిగాను అనుకోండి, ఏమవుతుంది, 10 రూపాయలు ఇచ్చేశారు పరమేశ్వరుడు, 10 రూపాయలు ఎలాగో అలా కలిసి వచ్చేటట్టు చేశాడు, అయిపోయి ఎక్కడికో వెళ్ళారు కాఫీ తాగారు, మీరు ఇద్దాం అనుకుంటుంటే మీ పక్కవాడు ఇచ్చేశాడు, అయిపోయిందా, మీ 10 రూపాయలు మిగిలిపోయిందా, చాలా, ఓ గోపూజ చూసిన ఫలితం ఓ 10 రూపాయలే, అదే ఎందుకు అది కుమారుల ఫలితం, మీకు ఏం చేసుకుంటాం దాంతో. క్షీ కామ్యముతో కూడిన కర్మలు చేయుట, ఇది చాలా ప్రమాదకరమైన విషయం, నేను చెప్పినంత తేలిక కాదు సుమండి. మీరు చూడండి, పుణ్యకర్మయే మీరు చేస్తూ వెళ్ళారనుకోండి, రోజు పుణ్యమే, వాడు ఏమి తప్పు చేయడు, కానీ మనసులో మాత్రం ఓ కోరిక.
ఈ పుణ్యం అంతా నేను అనుభవించాలి, ఈ పుణ్యం అంతా అనుభవించాలి. ఇంత పుణ్యం చేసేసాడు, విపరీతంగా చేసేసాడు, చచ్చిపోయాడు, అయిపోయింది, శరీరం పడిపోయింది. ఏం చేయాలి పరమేశ్వరుడు? ఆ పుణ్యం నన్ను అనుభవింపచేయి, నా పుణ్యం అనుభవింపచేయి, ఆ పుణ్యానికి ఫలితం ఈ ఫలితం ఇయ్యి అని అడిగాడా? అడిగాడు కాబట్టి ఆ పుణ్యం అంతా అనుభవింపచేయాలా? ఇప్పుడు అనుభవింపచేయడానికి ఆయన ఏం చేస్తాడంటే, మిమ్మల్ని ఓ చక్రవర్తిని చేస్తాడు. ఓ 27లో 30 ఏళ్ళలో చక్రవర్తిత్వం. బయటికి వస్తే వందిమాగదులు, పల్లకీలు, అంతఃపురాలు, భద్రగజాలు, విపరీతమైనటువంటి పేరు, ఐశ్వర్యం, ఇదంతా ఎక్కడది? 80 ఏళ్ళు చేసిన పుణ్యం 20 ఏళ్ల చక్రవర్తిత్వంలో అయిపోయింది, 0. నువ్వు పుణ్యాన్ని అనుభవించేయడంలో పోతుంది సుఖంగా, కాదు నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా ఈశ్వర, నేనేదో ఈ పుణ్యాన్ని ఫలితంగా అనుభవించడం కోసం కాదు, నాకు చిత్తశుద్ధిని ఇయ్యి, నిష్కామకర్మ చేస్తాను, నాకు ఏ కోరిక లేదు, నేను ఎందుకు నిన్ను సేవిస్తున్నానంటే నిన్ను సేవించకుండా ఉండలేక ఇన్ని మాటలు, మళ్ళీ ఇప్పటికి ఎన్ని మాటలు పుట్టానో, ఎన్ని మాటలు చచ్చిపోయానో, ఇంక వద్దు, ఇక నాకు పుట్టాలని లేదు, ఇక చావాలని లేదు, ఈశ్వర మార్గం చూపించు అని అడిగారనుకోండి, ఈ జన్మలో కాకపోతే కనీసం కొద్ది జన్మలలో పూర్తయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే చిత్తశుద్ధితో కూడినటువంటి స్థితి వలన జ్ఞానము కలుగుతుంది, ఆ జ్ఞానము వలన మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఈశ్వరునిగా నిలబడిపోగుట, తన తత్వము ఆత్మతత్వము ఎరుకలోనికి వచ్చుట, అనుభవములోనికి వచ్చుట, అద్వైత స్థితి అంటారు. అది క్షి, నిష్కామకర్మ చేత చిత్తశుద్ధి కలిగి న పునరావృత్తి ఆగిపోట, ఇక పుట్టడం. అది ఈ జన్మలో అవ్వచ్చు, కొద్ది జన్మలలో అవ్వచ్చు, కానీ ఆగుతుంది, అటువైపుకి నడుస్తాడు. ఈ నాలుగింటిని ఇవ్వగలిగినది కనుక ప్రదక్షిణం, అందుకొచ్చింది ఆ మాట. కాబట్టి అది చిన్న చిన్న కోరికలు కోరుకుని ప్రదక్షిణం చెయ్యకు నీకు అద్భుతమైన స్థితిని కల్పించగలదు. అందుకని నిష్కామముగా ఏ కోరిక లేకుండా ఆ క్షేత్రంలో స్థూల శివుని యొక్క రూపంలో ఉన్నటువంటి కొండకి గిరి ప్రదక్షిణం చెయ్యి అని. కాబట్టి ఆ ప్రదక్షిణ తత్వము అంత గొప్పదై కూర్చుంది. ఈ ప్రదక్షిణం చేయడంలో ఏ కారణానికి చేయనివ్వండి, బుద్ధి ఉందనుకోండి ప్రదక్షిణ తత్వం అర్థమవుతుంది. ఒక్కొక్కసారి బుద్ధి ఉండదు, ఆ ప్రాణికి తనంత తానుగా బుద్ధి ఉన్న ప్రాణి కాదు, కానీ అది ఎందుకో పరిగెత్తింది కొండ చుట్టూ. బుద్ధి లేని ప్రాణైనా దానికి ప్రదక్షిణం యొక్క విలువ తెలుసుకునే అవకాశం దాని ఉపాధికి లేకపోయినా అది పరిగెత్తింది కాబట్టి పరమేశ్వరుడు ఫలితం ఇస్తారు. అది స్థూల శివుడుగా ఆయన రావడం వల్ల లోకానికి కలిగినటువంటి మహోపకారం. అలా ఆర్తి కలిగిన వాళ్ళకి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ఆయన అనుగ్రహించాడు ఆ ప్రదక్షిణ తత్వంలో. అందుకే కామ్యమునందు కూడా మీకు ప్రత్యేకంగా కోరి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు. ఆదివారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి, ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వచ్చేస్తే సూర్యమండలాన్ని భేదిస్తాడు జీవుడు. శరీరం పడిపోయిన తర్వాత శరీర పతనానంతరము సూర్యమండలాన్ని ఛేదించి కైలాసంలో శివలోకానికి వెళ్లి శివ సాన్నిధ్యమును పొందుతాడు. ఒక సోమవారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి, జరామృత్యువులను దాటతాడు. జరామృత్యువు అంటే వృద్ధాప్యము, మృత్యువు, ఇవి ఇది ఒక చిత్రమైనటువంటి విషయం. చాలా మంది త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం అంటుంటారు, కానీ అలా లేదు. అసలు యథార్థ పాఠం త్రియాయుషం అనుంది. త్రియాయుషం ఏకబిల్వం శివార్పణం. త్రియాయుషం అంటే మూడు రకములైన ఆయుర్దాయాల్ని కోరుతారు. నేను వృద్ధాప్యాన్ని చూడాలని నేను కోరుకోవాలి, బాల్యము కౌమారము యవ్వనము దాటి నేను వార్ధక్యాన్ని చూడాలి అని అడగాలి. ఎందుకో తెలుసా? వార్ధక్యాన్ని చూడలేదు అంటే అపమృత్యువు. నా మనవల్ని ఎలా చూస్తాను? నా మనవల్ని చూసేశాననుకోండి, నేను నా రెండో తరాన్ని చూసేశాను. రెండు తరాలు చూసేశాను అంటే లౌకికంగా నేను నా ఆయుర్దాయం చేత పరిపూర్ణంగా వంశంలో ప్రధానమైన మలుపులు చూసేశాను. ఇప్పుడు నేను వానప్రస్థానికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళవచ్చు, అర్హత పొందుతాను. ముందే పడిపోయింది అనుకోండి శరీరం,
అసలు ఇంకా కొడుకు లేడు, కొడుకుని చూడలేదు, తను చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తి చేయలేదు, అది అపమృత్యు దోషం అంటారు దాన్ని. అలా పడిపోకూడదు శరీరం. కాబట్టి అపమృత్యు దోషం పోవాలి అంటే జరా అంటే వృద్ధాప్యమునందు చింతతో, అమ్మో ఇది పడిపోతుందేమో, అమ్మో ఇది పడిపోతుందేమో, అమ్మో ఇది పడిపోతుందేమో అని బెంగతో కాకుండా, అమ్మో ఇది పడిపోకముందే చేసేయాలనేటటువంటి తాపత్రంతో చెయ్యగలిగినటువంటి స్థితిని పొంది, తదనంతరము ఇక మళ్లీ ఇంకొకసారి చావవలసిన అవసరం ఉండదు, అది ఆఖరి చావు. అంటే ఇంకోసారి పుట్టడని గుర్తు, పుడితే కదా చావడం, అది ఆఖరి వృద్ధాప్యం. ఆ ఆఖరి వృద్ధాప్యం భయంతో ఉండదు, ఆ ఆఖరి వృద్ధాప్యం త్వరతో ఉంటుంది. ఓ జుట్టు తెల్లబడిపోతోంది, 60 వచ్చేసాయి, చేసేయాలి గబగబా మంచి కార్యక్రమాలన్నీ. ఈ పాటి ఓపికండగా సంధిబంధములు సడలిపోకముందే ఈశ్వరారాధన చేసేయాలి, ఈశ్వరుడిచ్చిన సమయాన్ని సాధ్యమైనంత వెచ్చించేయాలి అని త్వర కలిగి భగవదారాధన యందు మగ్నుడవుతాడు. మగ్నుడై ఆ భావనతో 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 ఉన్న కారణం చేత శరీరం పడిపోతున్నప్పుడు కూడా పటికి బెల్లం తిన్న నోరులా ఆ పారవస్యంతో పడిపోతాడు. పడిపోయిన కారణం చేత భగవంతుని యొక్క స్మరణలతోనే వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మళ్లీ రాడు, రాడు కాబట్టి ఇక ఇంకొకసారి చావడు, ఇంకొకసారి పుట్టుకలేదు, ఇంకొకసారి మరణము లేదు. అందుకని జరామరణములను దాటాలి అంటే సోమవారం నాడు ప్రదక్షిణం చేయాలి. నువ్వు వేరే ఏమీ అడగక్కర్లేదు, ఏ రోజు ప్రదక్షిణం చేసినా ఫలితమే, ఈ కాలమా ఆ కాలమా అలా ఏం లేదు. మంగళవారం నాడు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వము. అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పవలసి ఉంటుంది, స్వయంగా భగవాన్ రమణులు చెప్పిన మాట, అరుణాచలంలో అరుణగిరికి ప్రదక్షిణానికి మంగళవారము శ్రేష్టము, చాలా మంచిది మంగళవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే. ఎందుకో తెలుసా, అది అగ్ని కొండ, పావకి సుబ్రహ్మణ్య తత్వం, అది సుబ్రహ్మణ్య క్షేత్రం, శివానుగ్రహం. అక్కడ మంగళవారం నాడు ఉదయం కుజహోర ఉంటుంది, కుజుని యొక్క శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. మంగళవారం సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని ప్రోది చేస్తుంది, అందుకే మంగళవారం నాడు ప్రదక్షిణం చాలా గొప్పది. సూరి నాగమ్మ గారు ప్రతి మంగళవారం గిరి ప్రదక్షిణానికి వెళ్ళేవారు. అప్పుడు మంగళవారం నాడు ప్రదక్షిణం చేసిన వాడు సార్వభౌముడవుతాడు. సార్వభౌముడవుతాడు అన్న మాటకు అర్థం చక్రవర్తి అంటే రాజ్య పరిపాలనే అని అనుకోక్కర్లేదు, భక్తి సార్వభౌముడు కావచ్చు, వైరాగ్య సార్వభౌముడు కావచ్చు, జ్ఞాన సార్వభౌముడు కావచ్చు. కాబట్టి మంగళవారం నాటి ప్రదక్షిణం సార్వభౌమత్వాన్ని ఇస్తుంది. బుధవారం నాడు గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి అపారమైనటువంటి పాండిత్యం ఉబ్బుతుంది. పాండిత్యం అంటే ఏవో కొన్ని పద్యాలు కొన్ని శ్లోకాలు చెప్పడం అనుకుంటున్నారేమో, కాదు, పండాహ అంటే భగవంతుని యొక్క జ్ఞానము కలుగుట. భగవద్జ్ఞానము కలగాలి అంటే తనంత తానుగా లోపల పొటమరించాలి అంటే బుధవారం నాడు ప్రదక్షిణం చెయ్యాలి. గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు లోకగురు అవుతాడు, అంటే జగద్గురు స్థానాన్ని పొందుతాడు, అంతటి మహానుభావుడు అవుతాడు. అంటే బహుశ లోకం కోసం పుట్టిన కారణజన్ముడే తప్ప కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాదది, అటువంటి స్థితిని పొందుతాడు. శంకర భగవత్పాదులు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఒక చంద్రశేఖర భారతి మహాస్వామి వారు, నృసింహ భారతి మహాస్వామి వారు, వీళ్ళందరినీ జగద్గురువులు అంటారు. ఆ జగద్గురు స్థానాన్ని అలంకరిస్తాడు, అది గురువారం నాడు జరిగేటటువంటి. ఇక శుక్రవారం నాడు అపార సంపత్తి, ఇహమునందు విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని పొంది అంత్యమునందు విష్ణుపథాన్ని పొందుతాడు. విష్ణుపథం అంటే వైకుంఠం, వైకుంఠాన్ని పొందుతాడు, అది శుక్రవార ప్రదక్షిణ. శుక్రవార ప్రదక్షిణంలో సంపత్తి అన్న మాట నేను వాడినప్పుడు ఎంత డబ్బు వస్తుందండి అని నన్ను అడక్కండి. సంపత్తి అన్న మాటకు అర్థమేమిటో తెలుసా, తృప్తి. నాకున్న దాంతో నేను తృప్తిగా ఉండడమే ఐశ్వర్యం. ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏవో ఉంటే సంతోషమైతే నీ జన్మలో సంతోషం అన్న మాటకు అర్థమే ఉండదు. ఎన్ని తెచ్చి నీ దగ్గర పెట్టినా నీకు ఇంకా లేనిదోటుంది, నీకు ఏది ఉందో దాన్ని చూసుకుని మురిసిపోవడం నీకు అలవాటైతే నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో లేడు. కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకరాచార్యుల వారు, గోచీ పెట్టుకున్న వాడంత ఐశ్వర్యవంతుడు ఎక్కడున్నాడన్నారు.
అన్నీ వదిలి విచారణ వాడు సంతోషంగా గోచిపెట్టుకు తిరుగుతున్నాడు. ఇన్ని పట్టుపీతాంబరాలు కట్టుకున్నా ఏదో లేదని వీడు ఏడుస్తూనే ఉన్నాడు. అందుకే చక్రవర్తులు కూడా అన్ని విడిచిపెట్టిన ఋషుల ఆశ్రమానికి వెళ్ళి కూర్చుని శాంతి పొందేవారు. వాళ్ళు అన్ని విడిచిపెట్టి శాంతి పొందారు, అన్ని ఉండి అశాంతిలో వీరుంటాడు. శాంతి ఐశ్వర్యం. అందుకే మనకి సనాతన ధర్మంలో ఏం చేసినా ఓం శాంతి 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 అని పూర్తి చేస్తారు. శాంతిని మించిన పరమైశ్వర్యం, తృప్తిని మించిన పరమైశ్వర్యం లోకంలో ఇంకోటి లేదు. నాకు ఈశ్వరుడు ఇవ్వలేదని ఏడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని అడిగేవాడు కోట్ల కోట్ల మందిలో ఒక్కడే ఉంటాడు. అలా అడగగలగాలి అంటే వాడు నిత్యతృప్తుడై ఉండాలి. వాడు బ్రాహ్మణుడు, వాణ్ణి మించిన బ్రాహ్మణుడు లేడు. అందుకే వ్యాసుడు దేవి భాగవతం చెప్తూ పరమేశ్వరుడు కూడా ఎవరి పాదములకు నమస్కరిస్తాడని అడిగాడు. అడిగి సంతోషోహి ద్విజన్మనాం, నాకిది కావాలన్న కోరిక మనసులో లేకుండా, ఎప్పుడు నాకు అసలు ఏం లేదన్న దాని మీద దృష్టి లేకుండా, నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని మురిసిపోయేవాడు ఎవడున్నాడో అటువంటి బ్రాహ్మణుడి పాదములు కడిగి ఆయన పాదములకు నేను నమస్కారం చేస్తానన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అన్నాడైన. కాబట్టి అది ఐశ్వర్యం అంటే. కాబట్టి ఇహమునందు సంపత్తి, విష్ణు పథమునందు స్థానము. శుక్రవారం నాడు ఆ గిరికి ప్రదక్షిణం, అలాగే శనివారం నాడు చేస్తే గ్రహపీడా విముక్తి. మీరు ఒక్క మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి, గ్రహపీడా విముక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఆ గ్రహం మిమ్మల్ని బాధించడం మానేస్తుంది అని కాదు. మరి ఇంకెందుకండి గ్రహపీడా విముక్తి అని మీరు నన్ను అడగచ్చు. గ్రహములకు ఈశ్వరత్వము లేదు, గ్రహములకు ఈశ్వరత్వం లేదు. అందుకే నేను మీతో ఒక మాట చెప్తాను, ఒక దేవాలయంలో అనేకమైన దేవతామూర్తులు, నవగ్రహ మంటపం, గోపూజ జరుగుతున్నాయి అనుకోండి, మీరు ఏదైనా మరిచిపోవచ్చేమో కానీ గోవుకి ప్రదక్షిణం చేయకుండా మీరు వెళ్ళకూడదు. ఒక దేవాలయానికి ఎదురుగుండా ఒక ఆవు మేస్తోందనుకోండి, మీరు గుళ్ళోకి వెళ్ళడం ముఖ్యమా ఆ గోవుకి ప్రదక్షిణం చేయడం ముఖ్యమా అంటే గుళ్ళోకి వెళ్ళడం కన్నా గో ప్రదక్షిణం ముఖ్యం. మీరు గుళ్ళోకి వెళ్ళి గోవును వదిలేసి వెళ్ళారనుకోండి, ఈశ్వరుడు కూడా అనుగ్రహించారు. గో ప్రదక్షిణమే గొప్పది. దిలీప చక్రవర్తి వృత్తాంతం లేదు, గోవును దాటిడితే ఏమయ్యాడు? గోవుకి ప్రదక్షిణం చేయాలి. నవగ్రహ మంటపానికి ప్రదక్షిణ వదిలేశారనుకోండి, ఉపద్రవం రాదు. ఎందుకో తెలుసా? గ్రహములకు ఈశ్వరత్వము లేదు. కొంతమంది పొరపాటున శనీశ్వరుడు అంటుంటారు. శనీశ్వరుడు అన్న మాట లేదు, శనైశ్చరుడు. శనై శనై చరహ, మెల్లగా మెల్లగా నడుస్తాడు ఆయన. అందుకని ఆయనకి శనైశ్చరుడు తప్ప శనీశ్వరుడు లేదు. అసలు గ్రహములకు ఈశ్వరత్వము లేదు. ఈశ్వరత్వము లేదు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆయన గుమాస్తాయే కానీ అధికారి కాడు. గుమాస్తా గారు వద్దు, ఈయనకి 2 ఎకరాల పొలం ఇవ్వకూడదు అని రాశాడు. కలెక్టర్ గారు ఫైల్ చూసి అక్కర్లేదు, ఇతనికి ఇవ్వచ్చు, పేదవాడు పాపం, ఇతనికి ఇవ్వడానికి తగిన కారణాలు నాకు కనపడుతున్నాయి, కాబట్టి 2 ఎకరాలు బలానా చోటు ఇతనికి ఇవ్వండి అని రాశాడు. గుమాస్తా మాట నెగ్గుతుందా? గ్రహబాధ విముక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? గ్రహముల యొక్క పీడ కింది స్థాయికి వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు పిలిచి అంటాడు, వాడిని నువ్వు బాధ పెట్టడానికి వీలు లేదు. ఇప్పుడు పాము కరవాలి వాణ్ణి, వాణ్ణి చీమ కరుస్తుంది. అంటే గ్రహం ఈశ్వరుడి మాటని బట్టి బాధించడంలో కింది స్థాయికి వెళ్ళిపోతుంది. అప్పుడు అసలు మిమ్మల్ని బాధించినట్టుండదు. పాము కరిస్తే పడినటువంటి బాధ వలన పోవలసిన పాపం చీమ కరిచిన బాధని పాము కరిచిన బాధతో సరిపెట్టి పోగొడతారు. కొంతమందిని చూడండి, కారాగారంలోంచి సత్ప్రవర్తన వలన విడుదల చేసేసామంటారు. మనం ఎన్నుకున్న ప్రభుత్వానికి అంత అధికారం ఉంటే పరమేశ్వరుడికి గ్రహములను ఆదేశించడానికి అధికారం ఉండదని మీరు ఎలా అనుకుంటున్నారు? అది గ్రహపీడా విముక్తి అంటారు దాన్ని. అది శనివార ప్రదక్షిణం చేత కలుగుతుంది. కాబట్టి అసలు అరుణాచలానికి వెళ్ళి గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి పరమశివుడు గౌతమ మహర్షితో చెప్పిన మాట ఏమిటో తెలుసా? వాడికి ఆయనము, రోజు, ఋతువు, తిథి, నక్షత్రము, వారముతో సంబంధము లేదు. ఎప్పుడైనా సరే అయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహము కాలమునందు విశేషమైతే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశము, అలాగే ఒక గ్రహణ సమయమునందు,
అలాగే ఒక పౌర్ణమి తిథి ఎందు అటువంటప్పుడు ప్రదక్షిణం చేస్తే విశేష ఫలితము సంక్రమిస్తుంది అది ఒక్కసారి చేసిన అనేక పర్యాయములు చేసిన దానితో సమానమవుతుంది అది కాలమునందు వచ్చేటటువంటి ఫలితం ఒక్కొక్క దేశము ఒక్కొక్క కాలము విశేష ఫలితాన్ని ఇస్తాయి ఎందుకని మీరు కాశీలో చేసినటువంటి అన్నదానానికిని కాకినాడలో చేసిన అన్నదానానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది కాశీ కాశీయే కాశీ పట్టణంలో అన్నదానంది ఒకడికి మీరు పెట్టిన అన్నం కోటి మందికి పెట్టినట్టు కాకినాడలో ఒకరికి పెట్టింది ఒకరికి పెట్టినట్టు స్థలమునందు గౌరవం స్థలమునందు గౌరవమే మీ ఇల్లే ఉందండి అన్ని మీరు కట్టుకున్న గదులే కానీ మీరు కట్టుకున్న గదులే అని మరుగుదొడ్లో అన్నం తింటారా పూజ గదిలో నిద్రపోతారా పడుకునే గదిలో పడుకుంటారు పూజ గదిలో పూజ చేస్తారు మరుగుదొడ్లో కాలకృత్యాలు తీర్చుకుంటారు ఏ మీరు కట్టుకున్న ఇంట్లోనే మీరు అన్ని పనులు చేయకుండా ఒక పని ఒక చోటే చేస్తున్నప్పుడు పరమేశ్వరుడి చేత నిర్మింపబడిన భూమి ఎందు ఒక చోట ప్రత్యేకత ఉంటుందంటే ఆశ్చర్యం ఎందుకు దాని తేజస్సు దాంది ఎందుకే దేశము కాలము కాబట్టి ఆయా కాలముల ఎందు గిరి ప్రదక్షిణం విశేష ఫలితాన్ని ఇస్తుంది నేను మీతో ఒక మాట మనవి చేస్తాను వ్యక్తిగత అనుభవంతో ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం చేసినప్పుడు కనుమ పండుగ నాడు మీరు గిరి ప్రదక్షిణం చేస్తే మీరు ఎంత ఆనందాన్ని అనుభవిస్తారు ఎందుకో తెలుసా కనుమ పశు పండుగ అసలు ఆ రోజున ఆవుల్ని దూడల్ని గుర్రాల్ని అన్నిటినీ అలంకారం చేస్తారు చేసి వాటికి పాయసం వండి పెట్టాలి అసలు మీరు అరుణాచలం వెళ్ళి కనుమ పండుగ నాడు అరుణాచలేశ్వరుడి దేవాలయానికి వెళితే భళ్ళాల మహారాజు గారు నిర్మాణం చేసినటువంటి పెద్ద నంది ఉంది ఆ పెద్ద నందికి చిన్న నందికి అలంకారం చేస్తారు అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ మనం శాకాంబరి అలంకారం ఎంత గొప్పగా చెప్తామో కనుమ పండుగ నాడు చేసే నందీశ్వర అలంకారం అలా ఉంటుంది ఎందరో గతంలో కనుమ పండుగ నాడు ప్రదక్షిణం చేస్తుండేవాళ్ళం ప్రతి ఇంటి ముందు గొబ్బిళ్ళే ఎక్కడ చూసినా ఆవులకి దూడలకి అంత గొప్ప గొప్ప అలంకారం చేస్తారు అంత గొప్పగా పాయసాన్నాలు నివేదనం చేస్తారు ఎంత అద్భుతంగా ఉంటుందో తిరువన్నామలై శ్రీచక్ర స్వరూపం ఆ కొండ శ్రీచక్రము అని నమ్ముతారు నమ్మి శాక్తేయులు దానికి ప్రదక్షిణం చేస్తారు కావ్యకంఠ గణపతి ముని ఆ శివ కోణములు శక్తి కోణముల చేత అది ఆ కొండ పాదం యొక్క స్వరూపం చేత అది సాక్షాత్తుగా శ్రీచక్ర స్వరూపమే అని నిర్ధారించారు ఎవరు ఏ కోణంలో చూస్తారో ఆ కోణంలో కనపడుతుంది ఆ కొండ అంత గొప్ప కొండ కాబట్టి అది స్థూల శివుడు ఆ స్థూల శివుడి ప్రదక్షిణానికి అంత వైభవం ఉంది గిరి ప్రదక్షిణానికి మీకు గిరి ప్రదక్షిణం ఒక అరుణాచలంలోనే కాదు చాలా చోట్ల ఉంది సింహాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది శ్రీకాళహస్తికి గిరి ప్రదక్షిణ ఉంది అరుణాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది ఇవన్నీ గిరి ప్రదక్షిణాలు ఉన్న క్షేత్రాలే అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అక్కడ కొండ మీద శివుడు ఇక్కడ కొండే శివుడు కొండలో శివుడు దక్షిణామూర్తి ఊళ్ళో అరుణాచల క్షేత్రమునందు అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం ఇన్ని ఉన్న క్షేత్రం అరుణాచల క్షేత్రం అక్కడ పూర్వం వజ్రాంగదుడు అని ఒక మహారాజు ఆయన ఒకనకొకప్పుడు ఒక గుర్రం ఎక్కి ఆ ఒక పునుగు పిల్లిని తరుగుతున్నాడు ఆ పునుగు పిల్లి కొండ పాదాల్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఆయన కొండ పాదాల్లోకి వెళ్ళాడు అది కొండకి ప్రదక్షిణం చేసింది ఈయన ప్రదక్షిణం చేస్తున్నాననుకోలేదు ఆ పునుగు పిల్లిని పట్టుకోవడం కోసమని పరిగెత్తాడు ఆ గుర్రం మీద చాలా దూరం వెళ్లడంలో ముగ్గురు అలిసిపోయారు పునుగు పిల్లి అలిసిపోయింది గుర్రం అలిసిపోయింది వజ్రాంగదుడు అలిసిపోయాడు అకస్మాత్తుగా ఆ గుర్రము పురుగు పిల్లి రెండూ పడిపోయి అంతర్ధానం అయిపోయి వజ్రాంగదుడు కింద పడిపోయి చూస్తున్నాడు ఆ పొదల్లో ఇదేమిరా నేను ఎక్కిన గుర్రం అంతర్ధానం అయిపోయింది పునుగు పిల్లి అంతర్ధానం అయింది అని ఇద్దరు విద్యాధరులు ఆకాశంలో కనబడ్డారు ఎవరు మీరన్నాడు ఇప్పటి వరకు నువ్వు ఎక్కిన గుర్రాన్ని నేను ఇప్పటి వరకు నువ్వు తరివిన పునుగు పిల్లిని నేను అంది మీరిద్దరూ మరి ఎందుకు అలా అయ్యారు ఇప్పుడు ఎందుకు విద్యాధరులు అయ్యారని అడిగాడు గత జన్మలో మేమిద్దరము కూడా విద్యాధరులమై హిమాలయ పర్వత ప్రాంతంలో దుర్వాసో మహర్షి ఒక పెద్ద పుష్పవాటిని పెంచి ఆయన అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు శాండిల్య వృక్షం కింద కూర్చొని ఆ శాండిల్య వృక్షం కింద తపస్సు చేసుకుంటూ ఉండగా మేమిద్దరం లోపలికి వెళ్ళాం అని తన పక్కన ఉన్నటువంటి విద్యాధరుణ్ణి పరిచయం చేశాడు ఈయన పేరు కాంతిశాలి నా పేరు కళాధరుడు ఈ మేమిద్దరం విద్యాధరులం ఆ పుష్పవనంలోకి వెళ్ళాం మంచి సువాసన వస్తోంది
ఒక ఆయన పూల మొక్కల్ని చూసి సంతోషపడిపోయి ఒక్కొక్కడికి ఒక్కొక్క అలవాటు కొంతమంది చూడండి నడుస్తూ రాళ్ళన్నీ తంతూ ఉంటారు కొంతమంది నిలబడి కనబడ్డ చెట్ల ఆకులన్నీ తుంపుతూ ఉంటారు అలా ఆయన పూదోట దగ్గర నించుని భూమి ఆ మట్టినంతటిని కూడా కాల్తో తంతున్నాడు ఇంకొక ఆయన గబగబా లోపలికి వెళ్ళి ఆ పువ్వులన్నీ కూడా పువ్వుల్ని పువ్వులా కొయ్యాలి పువ్వుని పువ్వులా కొయ్యడం చేత కాని వాడిని చూస్తే చాలా అసహ్యం వేస్తుంది ప్రపంచంలో అత్యంత అసహ్యకరమైన పూజ ఏదో తెలుసా పువ్వుని పట్టుకుని రేకులు విప్పేసి పూజ చేయడం అంతకన్నా దారుణమైన పూజ లోకంలో ఇంకోటి లేదు అసలు వాడు వెంటనే పూజలోంచి తీసేయాలి వాడిని వాడు పనికిరాడు పూజకి హృదయ సౌకుమార్యం లేనివాడు సత్వగుణం లేనివాడు పూజకి ఎలా పనికొస్తాడు ఒక గులాబీ పువ్వుని పరమేశ్వరుడు ఎంత అందంగా నిర్మాణం చేశాడు అంత అందంగా ఈశ్వరుడు నిర్మిస్తే దాన్ని పట్టుకుని ఇలా చిదిమేసి ఆ రేకులు తీసి పడేసేటటువంటి వాడు పూజ వాడు చేసేది వాడు పూజ భంగం చేస్తున్నాడు వాడు అందుకే పూజ ఎందు పువ్వు రేకులు విప్పి పూజ చేయడం నిషిద్ధ కర్మ ఎవ్వరి మీదన్నా పువ్వుల రేకులు చల్లడం పువ్వుల రేకులు వెయ్యడం పువ్వుల రేకులు కింద పడడం పువ్వుల్ని తొక్కడం పూలు రేకులు విప్పి పూజ చేయడం ఇవన్నీ దుష్కర్మాలు ఎప్పుడూ చేయకూడదు అలాంటి తప్పు పనులు ఎవడు అడిగాడు నీ దగ్గర ఎక్కువ పువ్వు లేకపోతే ఒక్క పువ్వు వేయి ఈశ్వరుడి మీద చాలు ఎవడు నిన్ను రెక్కలు విప్పి ఆ రేకులన్నీ తీసుకొచ్చి పూజ చేయడం ఏంటి అసహ్యకరమైన విషయం తప్పది ఎప్పుడూ చేయకూడదు అలాంటి తప్పుడు పనులు కాబట్టి ఆయన పువ్వుని పువ్వులా కొయ్యకుండా ఆ పువ్వులన్నింటినీ కూడా ఏదో పట్టుకుని ఒక్కసారి ఇలా లాగేసి కోసేస్తున్నాడు ఆ చెట్లు ఆ పువ్వులు లాగేస్తే జడ పట్టుకు లాగితే ఆడపిల్ల నెప్పితో తప్పించుకుని వెనక్కి లాక్కున్నట్టు ఆ కొమ్మలు వెనక్కి ఎడుతున్నాయి ఈ చప్పుడికి దుర్వాస మహర్షి కళ్ళు తెరిచాడు భూమిని తన్నకూడదు నిష్కారణంగా ఒకడు పదఘట్టన చేస్తున్నాడు ఒకడు పువ్వులు కోస్తున్నాడు ఆయన వెంటనే ఆగ్రహోదగ్గురుడయ్యాడు మహాత్ములకు అసహ్యం వేసింది అంటే వాళ్ళ భావన సౌకుమార్యం వాళ్ళ భావన సంపత్తి చేత అసహ్యం వేస్తుంది అవతల వాళ్ళని చూస్తే అందుకని చిన్న కారణానికి కోపగించుకున్నారని అనకూడదు నీకు చిన్న కారణం ఆయనకి అది ఎంత చికాగ్గా అనిపిస్తుందో ఆ పనులు చూస్తే కాబట్టి ఆయన అన్నాడు ఒకడు భూమిని తంతున్నాడు ఒకడు పువ్వులు కోసేస్తున్నాడు సువాసనగా ఉన్నాయి కదా అని కాబట్టి కాంతిశాలికి కళాధరునికి శాపవాక్కిస్తున్నాను ఎవడు భూమిని తన్నాడో వాడు గుర్రం అవుతాడు అదే పనిగా చప్పుడు చేస్తూ మనుష్యుల్ని కిచ్చుకు తిరుగుతూ ఉంటాడు కాబట్టి భూమండలానికి వెళ్ళి గుర్రం అయిపడి ఉండన్నాడు ఎవడు పువ్వుల్ని దుడుకుగా కోశాడో ఆ పుష్పముల యొక్క సౌరభమునందలి వ్యామోహంతో వాడు కస్తూరి మృగం అవుతాడు కస్తూరి మృగమై కస్తూరి మృగం కస్తూరి తన దాని శరీరంలోంచి వస్తూ ఉంటుంది కానీ అది వాసన చూసి ఎక్కడి నుంచో మంచి వాసన వస్తోందనుకుని పరిగెడుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా వాసన వస్తూ ఉంటుంది దాని ఒంట్లోదే ఆ కస్తూరి కానీ అది దాని ఒంట్లోదే ఆ కస్తూరి అని తెలుసుకోలేక పరిగెడుతూ ఉంటుంది అలా పరిగెత్తే కస్తూరి మృగాన్ని అవుతావు ఆ కస్తూరి మృగాన్ని తరిమాడు వజ్రాంగదుడు ఈ కస్తూరి మృగం ఈ గుర్రం రూపంలో ఉన్నటువంటి కళాధరుడు ఇద్దరూ పరిగెడుతున్నారు వాళ్ళు అడిగారు దుర్వాస మహర్షిని మేము అపరాధం చేశాం మాకు ఎలా శాపావకాశం ఎలా శాప విమోచనం ఇప్పుడు బుద్ధి వచ్చింది ఆయన అన్నాడు తెలిసో తెలియకో జంతు రూపంలో మృగ రూపంలో ఉంటారు కాబట్టి ప్రదక్షిణం యొక్క గౌరవం మీకు తెలియకపోయినా తెలియక ముట్టుకున్న అగ్ని కాల్చినట్టు తాగిన పాలు కడుపు నింపినట్టు నీరు తాగితే దాహం తీరినట్టు గాలి తగిలితే సుఖంగా ఉన్నట్టు అరుణాచలానికి మీరు ఎప్పుడు ప్రదక్షిణం చేస్తారో అప్పుడు మీ పాపములన్నీ నశించిపోతాయి నశించిపోయి మీరు మళ్ళీ విద్యాధరులు అవుతారన్నారు అదిగో ఆ వజ్రాంగదుడిక్కినటువంటి గుర్రం ఆ కస్తూరి మృగాన్ని తరుముతూ రావడంలో ఆ రెండు అలా వెళ్ళినటువంటి కారణం చేత అలిసిపోయి ప్రాణములు విడిచిపెడితే అవి ఆ ప్రదక్షిణ పుణ్యం చేత మళ్ళీ అలా అయ్యాయి ఈ విద్యాధర స్వరూపాన్ని పొందాయి ఇది విన్న వజ్రాంగదుడు తెలుసుకున్నాడు అబ్బా ఇంత గొప్పదా ఈ గిరి అని వ్యామోహం కలగాలి కానీ మనిషిలో మార్పు రావడం ఎంతసేపండి ఒక్క సంఘటన చాలు ఒక మనిషి జీవితం మారిపోవడానికి ఒక్క మాట చాలు ఒక మనిషి జీవితం మారడానికి ఒక్క శ్లోకం చాలు ఒక్క స్తోత్రం చాలు పెద్ద కథ మలుపు తిరిగిపోవడానికి శ్రీరామాయణం అంతా కలిపి ఎంతలో తిరిగిపోయింది మందర చెప్పిన ఒక్క మాటకి ఆదిత్య హృదయం చెప్పిన అగస్త్యుడి వల్ల ఎంత రావణ బ్రహ్మ కింద పడిపోయాడు కాబట్టి ఎంతసేపు పట్టాలి
చూశాడు వజ్రాంగదుడు ఎందుకు దిక్కుమాలిని ఈ రాజ్యం ఎందుకు వచ్చిన వైభోగం ఇంత గొప్ప గిరి నేను ఇక్కడే ఉండిపోతానని తన రాజ్యానికి వెళ్లి తన కుమారుడైన రత్నాంగదుడికి అవరాజ్య పట్టాభిషేకం చేశాడు పట్టాభిషేకం చేసి తిరిగి వచ్చేసి తాను ఆ అరుణాచల పర్వతంలోనే ఉండిపోయి ఆ అక్కడ ఆ తన రాజ్యం నుండి సమస్త సంబారములు తెప్పించి ప్రతి పౌర్ణమి నాడు జ్యోతిని వెలిగించి చక్కగా ఆ కర్పూరంతో కలిసినటువంటి జలముల చేత సుగంధ భరితమైనటువంటి పదార్థముల చేత శివలింగానికి అభిషేకం చేస్తూ చందన చిర్చితుణ్ణి చేస్తూ పరమశివుణ్ణి ఆనందంగా జీవితం గడుపుతుంటే అగస్త్య మహర్షి వచ్చి వజ్రాంగదుని యొక్క స్థితిని చూసి మురిసిపోయారబ్బా నీకు ఎంత భక్తి వచ్చిందిరా ఎంత మారిపోయావురా నువ్వని పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు నువ్వు ఒకనొకప్పుడు ఇంద్రుడవు కైలాసంలో ఉన్న నా దగ్గరికి వచ్చి అధిక్షేపించావు ఆ కారణం చేత నువ్వు భూలోకంలోకి వచ్చి మనుష్యునిగా పుట్టావు కానీ గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యకర్మ పరిపాకము వలన ఇప్పుడు అరుణాచల వైభవం నీకు తెలిసింది కాబట్టి ఇక్కడే ఉండి నువ్వు ఇలాగే నన్ను ఆరాధన చేస్తూ ఉండు నా యందు ఐక్యమవుతావు అన్నాడు వజ్రాంగదుడు అరుణాచలంలోనే నివాసం ఉండి అరుణాచలంలో ఉన్నటువంటి శివుణ్ణి అరుణాచలాన్ని అరుణాచల పర్వతం అనక్కర్లేదు అరుణాచలం అంటే చాలు అచలం అంటే పర్వతము కొంచెం తేలికగా దృష్టిలోకి వెళ్ళడానికి రెండు పర్యాయాలు వాడడం నిజానికి అలా వాడక్కర్లేదు కాబట్టి అరుణాచలం యొక్క వైభవాన్ని తెలుసుకున్నవాడై ఆయన ఆ అరుణాచల క్షేత్రమనందు ఈశ్వరారాధన చేసి తుట్టతుటకు పరమేశ్వరుని యందు ఐక్యమైపోయాడు ఏం చాడ్విక్ అని రమణ మహర్షి దగ్గర శిష్యుడు ఒక ఆయన ఉండేవారు రమణ మహర్షి ఎవరిని నా శిష్యులని చెప్పలేదు ఆయన ఆయన అంతేవాసి విదేశాల నుంచి వచ్చాడు ఆ కారణం చేత ఆయన బూట్లు లేకుండా నడవలేడు ఆయన గిరి ప్రదక్షిణానికి బయలుదేరాడు ఏమో భగవానులు ప్రదక్షిణం చేయమంటారు ప్రదక్షిణం చేస్తానని బూట్లతో ప్రదక్షిణం చేస్తున్నాడు బాగా చీకటి పడిపోయింది కటిక చీకటి ఆ చీకట్లో ఆయన బూటు తెగిపోయింది ఆ తెగిపోయిన కారణం చేత ఆయన బూట్లు లేకపోతే నడవలేడు ఆయన చతికిల పడిపోయి కూర్చుని ఆ పర్వతం వంక చూసి భగవన్నేమో ఇది పరమశివుడు అంటారు నాకేమో బూటు తెగిపోయింది బూటు లేకుండా నడవలేను కటిక చీకటి ఏ ఉపద్రవం వస్తుందోనని ఆ పర్వతం వంక చూసి అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా అని అరిచాడు అంతే ఆ చెట్లలోంచి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి కిందకి దిగొచ్చి అయ్యా మీ బూటు తెగిపోయిందా కుట్టేస్తానని బూట్లు కుట్టేసా కొండలోకి వెళ్ళిపోయాడు అతను కుడుతున్నంతసేపు కొండలోకి మళ్లీ వెళ్ళిపోతున్నంతసేపు చాడ్విక్కి ఆలోచన రాలా ఇంత చీకట్లో కొండమించి ఎవరు దిగుతారు పొదల్లోంచి చెప్పులు కుట్టేవాడు ఎందుకు వస్తాడు ఎందుకు చెప్పులు కుడతాడు ఎందుకు మళ్లీ పొదల్లోకి ఎడతాడని అతను వెళ్ళిపోయి కనపడ్డం మానేశాక ఆలోచన వచ్చింది బూట్లు లేకపోతే నడవలేక నేను నమ్మి పిలిచినందుకు పరమశివుడే వచ్చి నా బూట్లు కుట్టాడు వెంటనే ఆయన కొండవంక తిరిగి కన్నీళ్లతో నమస్కారం చేశాడు అలాగే ఒక మహానుభావుడు పొంగు యోగి అని ఆయనకి కాళ్లు లేవు కాళ్లు లేకపోతే ఆయన పిరుదుల మీద డేకుతూ గిరి ప్రదక్షిణం చేస్తున్నాడు ఆ పంచశిఖర దర్శనము అని ఆ పరమేశ్వరుని యొక్క ఐదు మూర్తులు పార్వతీదేవి పరమశివుడు సుబ్రహ్మణ్యుడు విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు పంచశిఖర దర్శనము అని చేస్తారు ఆ పంచశిఖర దర్శనం దగ్గరికి వెళ్లేటప్పటికీ ఆయన అక్కడికి వెళ్లి నమస్కారం చేద్దామని డేకుతున్నాడు ఎక్కడి నుంచో ముసలాయన వచ్చి ఒక్క తోపు తోశాడు ఏ అరుణాచలానికి ప్రదక్షిణం చేయడానికి అలా దేకుతూ పిరుదుల మీద వెళ్ళాలా ఏ నడవలేవా లేచి లేచి నడు అన్నాడు అని వెళ్ళిపోయాడు అంతే వేగంగా ఆయన తెల్లబోయి చూసి నేను నడవడమా అనుకుని పైకి లేచాడు ఆయన కాళ్ళు వచ్చేసాయి వచ్చేసి ఆయన గిరి ప్రదక్షిణం చేశాడు అలాగే మహానుభావుడు ఒక దొరగారు ఒక ఆయనకి గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు కాళ్ళు లేని వాడికి కాళ్ళు వచ్చాయి ఒకప్పుడు ఆ భక్తి చేత పరమేశ్వరానుగ్రహంగా పొందారు గిరి ప్రదక్షిణం చేసిన అందరికీ వస్తాయా అంటే ఆ శక్తి ఆ భక్తి నీకు ఆ ధృతి ఉన్ననాడు ఫలిస్తుంది కాబట్టి ఆ గిరి ప్రదక్షిణం ఎన్ని విశేషాలను నిరూపణం చేసి చూపించింది అంత గొప్ప ప్రదక్షిణం ఆ గిరి ప్రదక్షిణం అసలు అరుణాచలం ప్రవేశించడం ఒకెత్తైతే ఆ అరుణాచలానికి ప్రదక్షిణం చేయడం జీవితంలో మహద్భాగ్యం అందున పరమశివనామం చెప్పుకుంటూ ఆ గిరి ప్రదక్షిణం చెయ్యడం అంటే అదొక గొప్ప అదృష్టం నాకు
ఒక్కటి జ్ఞాపకం వస్తుంది, ఈశ్వరానుగ్రహము తప్ప అది నా వలన సాధ్యమయ్యే విషయమా? ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా నిజంగా అన్ని వందల మందితో ఆ డప్పులు డోళ్లు వాయించుకుంటూ ఆ శివనామం చెప్పుకుంటూ బృందాలు బృందాలుగా అంత సంతోషంగా రాత్రి వేళ గిరిప్రదక్షిణం చేసి తెల్లవారుజాము వేళటికి మేము ఉన్నటువంటి విడిదికి వచ్చి పడుకుని తెల్లవారేటప్పటికి అబ్బే మాకేమీ అలసట్లేదు గురువుగారు అని అందరూ లేచిపోతే మళ్లీ సంతోషంగా తిరుగుతుంటే ఎంత ఆనందంగా గడిపేవాళ్ళము. గిరిప్రదక్షిణానికి ఒక లక్షణం ఉంది. మీరు ఎప్పుడైనా గిరిప్రదక్షిణానికి బయలుదేరే ముందు ఎవరితోనైనా 14 మైళ్ళు నడవాలి అని చెప్పారనుకోండి, అమ్మో నడవగలనంటారా? చెప్పులు వేసుకోవచ్చా అండి అని అడుగుతారు. చెప్పులు వేసుకోకుండా ఉండడం మంచిది. గుళ్ళో ప్రదక్షిణానికి చెప్పులు వేసుకుంటావా అన్నారనుకోండి, అమ్మో చెప్పులు వేసుకోకుండా నడవడమే ఎందుకైనా మంచిది, వెనక నుంచి ఓ కారో ఏదో నడిపించుకుంటూ వస్తాం అంటారు. నిజంగా గిరి ప్రదక్షిణానికి బయలుదేరిన వాడు ఏ అలసట లేకుండా గిరి ప్రదక్షిణం పూర్తి చేసేస్తాడు, పరమ సంతోషంగా పూర్తి చేస్తాడు. ఒక్క కాలే సరిగా ఉండి రెండవ కాలు తోటకూర కాడలా వేలాడిపోయినటువంటి వ్యక్తులు, గట్టిగా 1 మైలు దూరం నడవలేనటువంటి వాళ్ళు కాలు కింద పెట్టి 1 కిలోమీటర్ దూరం కూడా దూరం లేనటువంటి ఆఫీస్కి ఏదో ఒక వాహనం లేకుండా వెళ్ళలేని వాళ్ళు, నా జీవితంలో నేను 3-4 పర్యాయాలు చూసా వాహనం ఎక్కకుండా 14 మైళ్ళు అటువంటి వాళ్ళు ప్రదక్షిణం చేయడం, అందరికన్నా ముందు నడుస్తూ చేశారు కూడా వాళ్ళు. అది ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం, వాళ్ళ యొక్క భక్తి తీవ్రత. ఆ భక్తి వాళ్ళని నడిపిస్తుంది. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి తరచుగా చెప్తూ ఉండేవారు, అరుణాచలానికి ప్రదక్షిణం చేయి మీకు ఆరోగ్యం చేకూరుతుంది అనేవారు. అవన్నీ ఓషధులు. ఆ ఓషధుల మించి వచ్చేటటువంటి గాలి చేత ఎంత గొప్ప సువాసన. ఇంకా ఇప్పుడు ఆ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చాలా వాహనాలు పెరిగిపోయాయి. ఇన్ని వాహనాలు ఇప్పుడు ఎక్కువైపోయాయి. ఎంతో ఉబ్బిడిగా నడవలసి వస్తోంది. కానీ ఆ ఏంటి ఉత్తరలింగాన్ని దాటిపోయిన తర్వాత మళ్ళీ ఆ పెద్ద రోడ్డు వచ్చేసిందో ఈశాన్యలింగం వైపుకెళ్లే రోడ్డు, అక్కడి నుంచి ఇంకా మళ్ళీ చాలా ఒళ్ళు దిగిరి పెట్టుకుని నడవాలి. పూర్వం అలా కాదు. నేను ప్రారంభంలో అరుణాచలానికి వెళ్లిన రోజుల్లో అసలు ఎక్కడా ఒక్కటి కనపడేది కాదు. కటిక చీకట్లో నడిచి వెడుతూ ఉంటే ఒక దేవాలయం దగ్గర బయలుదేరినప్పుడు ఆ దేవాలయం నుంచి ఇంకో దేవాలయం వరకు కుక్క వచ్చేది సాయం. అది ఏమి విచిత్రమో తెలియదు. నేను మొన్న ప్రదక్షిణం చేసినప్పుడు కూడా అలాగే వచ్చేది. ఆ కుక్క వచ్చి ఈ దేవాలయం దగ్గర బయలుదేరితే ఇక్కడి నుంచి బయలుదేరి వెంట వచ్చేది, పక్కన నడుస్తూ వచ్చేది. ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కుక్క ఆగిపోయేది, అక్కడ ఇంకో కుక్క బయలుదేరేది. అది ఏమి చేసేవి కావు, అదేమి చెనకేవి కావు, అరిచేవి కావు, దెబ్బలాడుకునేవి కావు. అంత కటిక చీకట్లో కూడా దేవాలయాలన్నీ తెరిచుంటాయి. అన్ని దేవాలయాలు దర్శనానికి యోగ్యంగా తలుపులు తెరిచుంటాయి. తలుపులు తెరిచుంటాయంటే తాళం వేసి ఉన్నప్పటికీ ఊచల్లోంచి మీరు దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంచుతారు. తప్ప మీకు దేవాలయ దర్శనం ఆగిపోయే రీతిలో ఉండదు. అసలు ఆ గిరి ప్రదక్షిణం చేస్తుంటే అదొక మహాద్భుతమైన అనుభూతి. నాకు నిజంగా మీతో యథార్థం చెప్పాలి అంటే నేను ఒక్క మాట చెప్పేస్తే సరిపోతుంది, అబద్ధం ఎందుకు? నాకు ఉత్తర క్షణం ఈ 2 మైకులు ఇలా తోసేసి కిందకి దిగి సామర్లకోట వెళ్ళి ఏ రైలు ఉంటే ఆ రైలు ఎక్కి వెళ్ళిపోవాలనుంది తిరువన్నామలై. ఇది చెప్తున్నప్పుడు ఆ గిరి ప్రదక్షిణం అంటే నాకు అంత వ్యామోహం, అంత అద్భుతమైనది ఆ గిరి ప్రదక్షిణం, అంత గొప్పగా ఉంటుంది నిజంగా అది. అందున తెల్లవారుజాము సమయంలో ప్రదక్షిణం చేస్తే ఆ లేత సూర్యకిరణాలు పడుతున్నప్పుడు చూడాలి. ఆ కొండ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ లేలేత సూర్యకిరణాల్లో ప్రదక్షిణం చేస్తూ వెడుతుంటే మనం చెయ్యగలిగిన ధర్మకార్యం చేస్తూ భగవన్నామం చెప్తూ కూర్చుంటూ లేస్తూ తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో నిజంగా గిరి ప్రదక్షిణం. పిల్లలతో పెద్దవాళ్లతో అందరం కలిసి నిజంగా యాత్ర అంటే 100 మంది బయలుదేరి ఆ డప్పులు కొట్టుకుంటూ భజనలు చేసుకుంటూ నాట్యం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎక్కడెక్కడ దేవాలయంలో కూర్చుని ఆ దేవాలయ వైభవం చెప్పుకుంటూ స్తోత్రాలు చేసుకుంటూ గిరి ప్రదక్షిణం చేస్తూ ఆ గిరి వైభవం చెప్పుకుంటూ నడుస్తుంటే అబ్బా ఎంత సంతోషంగా ఉంటుందో. అదేం కష్టమనిపించదు. అయిపోయిందా అప్పుడే మళ్ళీ అప్పటికో నా జన్మలో ఈ గిరి ప్రదక్షిణం అనిపిస్తుంది. అంత సంతోషదాయకమైన విషయం. ఆ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు
మనం సాధారణంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేటటువంటి వారు ఆగ్నేయలింగం ఉన్నటువంటి స్థానం అంటే ఆగ్నేయలింగమే అరుణలింగం కదా అదే అగ్నిస్థానం అగ్నిలింగం కాబట్టి ఆ అగ్నిలింగం ఉన్నటువంటి ప్రదేశం దగ్గరే ఆ పక్కనే రమణ మహర్షి యొక్క ఆశ్రమం సాధారణంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేవారు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నిలబడి ఆశ్రమం వంక తిరిగి నమస్కారం చేసి ఎదురుగుండ కొండ కనపడుతూ ఉంటుంది కాబట్టి శివుడికి నమస్కారం చేసి ఎడం పక్కకి బయలుదేరుతారు ఇక ప్రదక్షిణానికి మొట్టమొదట రమణాశ్రమం కనపడుతుంది భగవాన్ రమణులు ఆయన వైభవం గురించి నేను నా ఉపన్యాసాలు పూర్తి చేసే లోపల ఎలాగో తప్పకుండా స్పృశిస్తాను అది రెండు మూడు రోజులు తప్పకుండా నేను స్పృశిస్తాను అప్పుడు మీరు విందురు గాని ఆ రమణాశ్రమానికి ఒక నమస్కారం చేసి ఆ రమణాశ్రమం రమణాశ్రమంలో రమణుల యొక్క దేవాలయం యువతల గ్రంథాలయం ఆ పెద్ద పెద్ద చెట్లు నెమళ్ల క్రేంకణాలు అవన్నీ వినపడుతుంటే ఒక నమస్కారం చేసుకుని ఎడం పక్కకి తిరిగి అలా ముందుకెడుతుంటే ఎడం పక్కన ఉన్నటువంటి పాలితీర్థాన్ని దాటగానే విఘ్నేశ్వరుడి గుడి ఒకటి వస్తుంది ఆ విఘ్నేశ్వరుడి గుడి దగ్గర మళ్లీ అందరూ నమస్కారం చేసి శుభకశ్చైకదంతశ్చ కపిలోగజ కర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కంద పూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చుణియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అని ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి ముందుకు వెళ్ళిపోతే ఆగ్నేయంలో బయలుదేరారు కాబట్టి మీరు ప్రదక్షిణంగా ఇలా వచ్చేటప్పటికీ దక్షిణ దిక్కున యమలింగం ఉంటుంది మీరు అరుణాచల క్షేత్రమునందు ప్రతి దిక్కునందు ఆ దిక్పాలకుని శివలింగం ఉంటుంది అంటే ఆ దిక్పాలకులు స్వయంగా వచ్చి అక్కడ శివలింగానికి పూజ చేస్తారు అది అక్కడ శివలింగాలు ఏర్పడడానికి కారణం ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి లింగానికి యమలింగం అని పేరు ఎందుకంటే దక్షిణ దిక్కుకి అధిపతి యమధర్మరాజు గారిది పితృస్థానం ఆ యమలింగం దగ్గరికి వెళ్లి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి మొట్టమొదటి సుగుణం అపమృత్యు దోషం పోవడం రెండు ఒకటికి పది పర్యాయములు నిరూపింపబడింది అరుణాచల క్షేత్రంలో ఆయనే కొంతమందికి స్వప్నంలో దర్శనమిచ్చి రమ్మని అడిగాడు ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు కట్లు కట్టించుకున్నప్పుడు ఎముకలు బాగా ఉన్నవాళ్లు ఎముకలు విరిగిపోకుండా ఉండడానికి ప్రమాదములు జరగకుండా ఉండడానికి యమలింగ దర్శనం పెట్టింది పేరు అందుకే ప్రదక్షిణం చేసేటప్పుడు ఎంత గబగబా చేసేస్తామని చెప్పి ఏదో బ్రిస్క్ వాక్ అంటారే అలా గబగబగబగబ నడిచి వెళ్ళకూడదు ప్రశాంతంగా వెళ్ళాలి భగవాన్ రమణులు ప్రదక్షిణానికి వెడితే రెండు మూడు రోజులు ప్రదక్షిణం చేసేవారు అంత గొప్పగా చేసేవారు ఆహార పదార్థాలన్నీ మూటలు కట్టుకుని తీసుకెళ్లి మధ్య మధ్యలో కూర్చుని అందరూ కలిసి చక్కావి తింటూ వెడుతుండేవారు ఏ దీక్షానియమం లేదు మీతో నేను మనవి చేశాను కదా 24 కిలోమీటర్ల పరిధిలో ఏ దీక్షానియమం లేదు అరుణాచలానికి ఆ యమలింగం దగ్గర దర్శనం చేసుకుని కొంచెం ముందుకెడితే బెంగళూరు వెళ్ళిపోయేటటువంటి రోడ్డు ముందుకు వెళ్ళిపోతుంది పొరపాటున ఆ రోడ్లో కానీ వెళ్ళిపోయారా ప్రదక్షిణంగా వెళ్ళరిహ బెంగళూరు వెళ్ళిపోతారు అందుకని ఆ రోడ్డు దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి కుడిచేతి వైపు కొండ ఉంటుంది అదే గుర్తు పరమశివుడు కుడిచేతి వైపు ఉన్నాడు ఆయన చుట్టూ తిరుగుతున్నాం మనం అందుకే ఇలా వెళ్ళిపోయే రోడ్డు విడిచిపెట్టేసి ఇలా ప్రదక్షిణం రోడ్లోకి తిరిగిపోతే ఆ రోడ్డు ప్రశాంతంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని చెట్లు ఇప్పుడు చాలా దేవాలయాలు కట్టేశారు అవన్నీ పూర్వం అన్ని దేవాలయాలు లేవు ఇంకా ప్రశాంతంగా ఉండేది ఎంత బాగుండేదో పూర్వం ఆ చెట్ల పక్క నుంచి ఆ చెట్ల కింద నుంచి నడిచి వెళ్లేటప్పుడు అరుణాచలంలో ప్రదక్షిణానికి మూడు నియమాలున్నాయి ఎప్పుడూ కుడి పక్కకి వెళ్ళకూడదు ప్రదక్షిణంలో ఎడంచేతి పక్క నుంచే చెయ్యాలి ఎందుచేత అంటే దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇంద్రుడు కూడా కుడి చేతి వైపు ప్రదక్షిణం చేస్తారు సిద్ధ సంఘములు ప్రదక్షిణం చేస్తుంటాయి అందుకని మనం అటు వెళ్ళకూడదు అరుణాచల ప్రదక్షిణంలో కోరిక కోరకూడదు ఎందుకో తెలుసా దేవతలు మనని చూస్తే వరం ఇస్తారు మీరేదో అడిగితే అక్కడతో పోతుంది మీరు ఏమీ అడగకుండా ప్రదక్షిణం చేస్తే దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఆ ప్రదక్షిణ మార్గంలో ఎడంచేతి వైపు నుంచి వెళ్ళాలి స్కాందంలో ఒక విషయం చెప్పారని సాక్షాత్ భగవాన్ రమణులే చెప్తుండేవారు అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలి కొంచెం నిత్తురు కారితే
వెంటనే ఆ నిత్తురు దేంతో తుడుస్తారంటే దేవేంద్రుడి మెడలో ఉండేటటువంటి మందారమాలలో ఉన్న మందార పువ్వుని నలిపి ఆ మందార గంధంతోటి ఆ మందార ముద్దతోటి కట్టుకడతారు. అది కూడా సాక్షాత్తుగా లక్ష్మీదేవి ఒంటికి రాసుకునేటటువంటి పసుపు తీసి అమ్మవారు అక్కడ ముద్ద పెడుతుందిట. నేను దాన్ని ప్రమాణం చేయించుకునే నా కూతురు వివాహం చేసేటప్పుడు నా కూతుర్ని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు సువాసిని పూజకి అర్హతగా నేను ఆ అరుణాచల గిరి ప్రదక్షిణంలో దెబ్బతగిలి కించిత రక్తం కారణ ఆవిడ్నే నేను ఆ పూజార్హతగా తీసుకుని ఆవిడికే సువాసిని పూజ చేయించాను కూడా. కారణం ఇది అంటే కావాలని దెబ్బ తగిలించుకుని కొంచెం నెత్తులు కారేటట్టు చేసుకుని అటువంటి ఉద్ధతితో కూడిన పనులు చేయకూడదు. మన ప్రమేయం లేకుండా దెబ్బ తగిలింది కాబట్టి అంత గొప్పది ఆ ప్రదక్షిణ. ఆ ప్రదక్షిణంలో వెళ్లేటప్పుడు అందుకే ఎడమ చేతి వైపు మాత్రమే నడుస్తారు. నడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ యమలింగాన్ని దాటిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం దక్షిణ దిక్కుని దాటాం కాబట్టి ఇలా వచ్చేస్తే నైరుతి, నైరుతిలో శివలింగం ఉంటుంది. అది రోడ్డు మీద కనపడదు, మీరు కొంచెం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళితే కనపడుతుంది. తెలుగులో బోర్డులు ఉండవు, అదొక పెద్ద ఇబ్బంది. అక్కడ మీకు తేలికగా పట్టుకోవడానికి మార్గం అంటే వెళ్ళని వాళ్ల సౌకర్యం కోసం నేను ఈ మాట కలుపుతాను. ర్యాంకో సిమెంట్ అని ఎక్కడైనా కనపడితే అక్కడ లింగం ఉందని గుర్తు ఆగాలి మీరు. వాళ్ల బోర్డ్స్ ఉంటాయి శివలింగం బొమ్మేసి. అప్పుడు భాష రాకపోయినా మీరు గుర్తు పట్టచ్చు. కొంతమంది వెళ్ళి వస్తూ ఉంటారు, అప్పుడు దాన్ని బట్టి మీరు వెళ్ళచ్చు. కొన్ని కొన్ని చోట్ల అదృష్టం బాగుండి ఇంగ్లీష్లో బోర్డు పెట్టారు. ఒక్కొక్కరి పిచ్చి ఎంతమందికి ప్రాణ సంకటమో అర్థం చేసుకోరు, ఏం చేస్తాం. కాబట్టి అదిగో ఆ నైరుతి లింగం తపోస్థానం. అక్కడ మనసు తొందరగా నిలబడుతుంది. శ్రీశైల పర్వత గుహలో ఎలా నిలబడుతుందో నైరుతి లింగం దగ్గర మనసు అలా నిలబడుతుంది. అంత గొప్ప తపోభూములు అవి. ఆ నైరుతి లింగం దగ్గర కావ్యకంఠ గణపతి ముని కూర్చుని తపస్సు చేశారు. ఆ నైరుతి లింగాన్ని దర్శనం చేసుకుని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే కేవలం 8 దిక్కులలో ఉన్న లింగాలే కాకుండా సూర్యలింగం చంద్రలింగం కూడా కనపడతాయి మీకు. ఈ సూర్యలింగం చంద్రలింగం కాకుండా నైరుతిని దాటిపోయిన తర్వాత పశ్చిమలింగం. ఆ పశ్చిమలింగమే ఆది అన్నామలై. అది ప్రదక్షిణం రోడ్లో ఉండదు. ప్రదక్షిణం రోడ్లోంచి మీరు మళ్ళీ కొండ వైపుకి ముందుకు రావాలి. అంటే పశ్చిమ దిక్కుకు వెళ్లి తూర్పు దిక్కుగా ముందుకొస్తే కొండకి దగ్గరలోనే చాలా పెద్ద దేవాలయం ఉంటుంది. ఆది అన్నామలై అని అది బ్రహ్మగారు ప్రతిష్ఠ చేశారు. ఆ ఆది అన్నామలైలో మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. అక్కడ మీకు బహుబిల్వ వృక్షం కనబడుతుంది. బహుబిల్వం ఆంధ్రదేశంలో మీకు వెంకటాచల దర్శనానికి వెళ్ళినప్పుడు కపిల తీర్థంలో ఉంది. మళ్ళీ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళినప్పుడు హాటకేశ్వరంలో ఉంది. మళ్ళీ తిరువన్నామలై వెళ్ళినప్పుడు ఆది అన్నామలైలో ఉంది. ఇంకా ఎన్నో చోట్ల ఉండొచ్చు, నేను ప్రముఖంగా వెళ్లే ప్రదేశాలు చెప్తున్నాను. కాబట్టి ఆ ఆది అన్నామలైలో బహుబిల్వాన్ని మీరు తప్పకుండా చూడాలి. బహుబిల్వం అంటే కేవలం 3 ఆకులతో ఉండదు. ఒక పెద్ద దళం ఉండి 5 దళాలు ఒకే దళానికి ఉంటాయి. 5 3 శాఖలు ఉన్న దళాలు ఒకే దళాన్ని అంటి పెట్టుకుని ఉంటాయి ఇలాగా. అది బహుబిల్వ దళం అంటారు. ద్రవిడ దేశంలో దాంతో శివుణ్ణి ఆరాధన చేస్తారు. విశేష ఫలితం ఆ బహుబిల్వ వృక్షం. పెద్ద వృక్షం ఉంటుంది. అద్భుతమైన దేవాలయం ఆది అన్నామలై. అక్కడ కూర్చుంటేనే భగవాన్ రమణులకు కువలయ యోగి అని ఒక యోగి, ఆ యోగికి ఆ అరుణాచలంలోంచి బ్రహ్మాండమైనటువంటి ఓంకారనాదాలు వినపడేవి. ఆది అన్నామలై దగ్గర నుంచి మళ్ళీ దాటి ముందుకు వెళ్ళిపోతుంటే భగవాన్ బ్రిడ్జ్ అని ఉంటుంది. భగవాన్ బ్రిడ్జ్ అంటే రమణ మహర్షి ప్రదక్షిణం చేసేటప్పుడు తన అంత్యవాసులందరితో కలిపి ఆ బ్రిడ్జ్ మీద కూర్చుని మళ్ళీ అరుణాచల వైభవం గురించి అవి కొన్ని మాటలు చెప్తూ ఉండేవారు. అందుకని దానికి భగవాన్స్ బ్రిడ్జ్ అని పేరు. అక్కడ ఆగి కొంచెం ముందుకు వెడితే అక్కడ మనకి ఈ మనం నైరుతి ఆగ్నేయంలో బయలుదేరి దక్షిణానికి వచ్చి దక్షిణా నుంచి నైరుతికి వచ్చి నైరుతి నుంచి పశ్చిమానికి వెళ్ళి పశ్చిమాన్ నుంచి ఇలా వస్తే వాయవ్యం, వాయవ్యలింగం ఉంటుంది. ఆ వాయులింగాన్ని దర్శనం చేసేటప్పుడే మీకు గమ్మత్తు ఉంటుంది. ప్రదక్షిణం ఎడం చేతి వీంపు నుంచి వెడుతూ ఇలా కుడి పక్కకు వస్తే కొండ పాదం వైపుకొస్తే అక్కడే పంచశిఖర దర్శనము అని ఉంటుంది.
ఆ పంచశిఖర దర్శనం చేసినప్పుడు ఐదు శిఖరములు కనపడతాయి, అవి పంచభూతములు అంటారు. అవే ఇందాక నేను మనవి చేసినట్టుగా పార్వతీ పరమేశ్వర వినాయక సుబ్రహ్మణ్య నందీశ్వరులు ఐదు శిఖరములుగా ఉన్నారు అంటారు. ఐదు శిఖరములు చక్కగా వరుస క్రమంలో కూర్చున్నట్లు కనపడతాయి. మీరు రాత్రి ప్రదక్షిణం చేస్తుంటే ఎంత అర్ధరాత్రి వెళ్ళండి, అక్కడ ఉన్న రెండు సమాధులున్నాయి అక్కడ, అవి మహాభక్తులైనటువంటి వారివి. అక్కడికి దగ్గరలో ఉన్న చోట ఒక వ్యక్తి తిరుగుతూ ఉంటాడు. మీరు ఆయన్ని జాగ్రత్తగా గమనించి పిలిచి అడిగితే ఒక పావలా కాసు కూడా ఎవ్వరు అడగరు మిమ్మల్ని. ప్రదక్షిణం చేసేటప్పుడు ఏ గుళ్ళో ఎవ్వరూ అడగరు. ఆయన అరుణాచలం వైపుకి తిరిగి ఆ పంచశిఖరముల వైపుకి తిరిగి శంఖాన్ని పూరిస్తాడు. మీరు విని తీరాల శంఖనాథం, అలా పూరిస్తాడు ఆయన. నేను ఎప్పుడూ గిరి ప్రదక్షిణం చేసిన ఆయన కోసం వెతుకుతూ ఉంటాను. ఆయన ఎప్పుడు అక్కడ శంఖాలుంటే ఆయన్ని పిలిచి అయ్యా ఒక్కసారి శంఖం పూరించరా అని అడిగితే మీరేమైనా ఇస్తారని కూడా ఆయన చూడ అసలు వెంటనే శంఖం పట్టుకొచ్చి అటు తిరిగి చేస్తాడు. రాత్రివేళ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆ శంఖధ్వని వినపడుతుంటే ఆ శిఖరాల వంక చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటు చెందుతుంది. అలా ఉంటుంది. మోక్షద్వారము అంటుంటారు, అది మునిద్వారం అని. అందులోంచి బయటికి వచ్చి చూడాలి ఆ పంచశిఖరాలని అంటారు. వాయవ్యలింగాన్ని దాటితే ఉత్తరలింగం, కుబేరలింగం అంటారు దాన్ని. అది కుబేరుడు పూజ చేసేటటువంటి స్థానం. ఈ స్థానముల యందు పూజ చేయడం వల్ల, మీరు దర్శనం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటంటే, మనకి మహదాశీర్వచనం చేస్తారు, పూర్వ దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమ స్మృతే అని. పూర్వ దిక్కుకి ఇంద్రుడు అధిపతి, ఆ ఇంద్రలింగం అది దర్శనం చేస్తే రాజ్యాభివృద్ధి అంటే ఉద్యోగం వృద్ధిలోకి వస్తుంది, చక్కగా సంతోషంగా ఉంటాడు. పశ్చిమలింగాన్ని దర్శనం చేశారనుకోండి, పశ్చిమంలో ఉన్నటువంటి వరుణలింగాన్ని దర్శనం చేసినటువంటి కారణం చేత పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఉత్తర దిక్కున కుబేరలింగాన్ని దర్శనం చేస్తే అది కుబేరుడు పూజించే లింగం కాబట్టి ఐశ్వర్య సమృద్ధి. కుబేరలింగం కుబేరలింగంలాగే ఉంటుంది, అది రోడ్డు నుంచి లోపల కనపడుతూ ఉంటుంది. లోపలికి వెళ్లి చూస్తే అబ్బో ఎంత దీదీప్యమానంగా ఉంటుందో అసలు ఆ శివలింగం. ప్రదక్షిణం చేసి కొంతసేపు చక్క అక్కడ అరుగుల్లో ఉంటాయి, బాగా పెద్ద అరుగులు, వాటన్నిటి మీద కూర్చుని కాసేపు భజన చేసుకోవచ్చు. ఆ ఉత్తరలింగాన్ని దాటి కుబేరలింగాన్ని దాటి కొంచెం ముందుకు వచ్చేస్తే అక్కడ మళ్ళీ రోడ్డు రెండు కింద విడిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ జాగ్రత్తగా కొంచెం ముందుకి నడిచి విడితే ఈశాన్యలింగం కనబడుతుంది. అసలు నిజంగా ఈశాన్యలింగం ఈశాన్యలింగమే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అని సదాశివుడు. ఆయనకి ఎప్పుడూ కోపం ఉండదు, కోపం నటిస్తాడంతే ఆయన ఎప్పుడైనా. అటువంటి సదాశివ స్థానము ఈశానలింగము. దానికి కొంచెం కిందకి దిగాలి గుళ్ళో. అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోవు. నేను ఇప్పుడు మీతో ఉపన్యాసం చెప్తున్నాను కానీ నాకు మనసులో ఆ శివలింగాలన్నీ కనపడుతుంటే ఎంత పరవశించిపోతున్నానో నేను. ఆ ఈశాన్యలింగం మెట్లు దిగి చక్కగా మీరు ఆ మెట్ల మీద కూర్చున్నా సరే ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది. సాయంకాలం పూట ప్రదోష వేళలో కొంచెంసేపు తలుపేసి అలంకారం చేసి తలుపు తీస్తారు. అసలు అప్పుడు అప్పుడు దర్శనం చేస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అలా ఉంటుంది ఆ ఈశాన్యలింగం. ఈశాన్యలింగ దర్శనం చేసి తిరిగి వచ్చేస్తే మళ్లీ ఆగ్నేయం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం సందులోకి వెళ్ళాలి, పైకి కనపడదు. శేషాద్రి స్వామి ఆశ్రమానికి ముందున్నటువంటి చోట కుడిపక్క సందులోకి వెడితే అగ్నిలింగం. ఆ అగ్నిలింగ దర్శనంతో మళ్లీ రమణాశ్రమం దగ్గరికి వస్తే ప్రదక్షిణం పూర్తయిపోతుంది. ఈ ప్రదక్షిణ మార్గంలోనే వాయవ్యలింగం దాటుతున్నప్పుడు మనకి మాణిక్యవాచకర్ల మఠం కనపడుతుంది. ఆది అన్నామలై దేవాలయంలో ఇప్పటికీ శైవంలో నాయనార్లలో ప్రముఖ స్థానం వహించినటువంటి మహాపురుషులు అప్పర్ మాణిక్యవాచకర్, జ్ఞాన సంబంధర్, ముగ్గురి యొక్క మూర్తులు మీకు ఆ దేవాలయంలో కనపడతాయి. మాణిక్యవాచకర్ల మఠము అని ఒక మఠం. ఆ మఠంలోకి ఓసారి వర్షం వస్తుంటే సూర్య నాగమ్మ గారు వెళ్ళారు. వెళ్లి మరునాడు రమణులను అడిగారు, అయ్యా మాణిక్యవాచకర్ల మఠం ఎందుకు వచ్చింది అని. అప్పుడు చెప్పారు భగవాన్ రమణులు, సూర్య నాగమ్మ గారి లేఖల్లో రాశారు మహాతల్లి, అది మాణిక్యవాచకర్లు మహానుభావుడు, ఆయన పుట్టుకతోటే గొప్ప శివభక్తి తత్పరుడు. ఆయన యొక్క నిజాయితీని మంచితనాన్ని శివభక్తిని చూసి పాండ్యరాజు ఆయన్ని తన యొక్క ఆస్థానంలో ప్రధానమంత్రిగా నియమించాడు.
పైకి రాజ్యంలో కొలువు చేస్తున్నారు కానీ ఆయన మనసంతా పరమశివ భక్తితో నిండిపోయి ఉండేది. అలా నిండిపోయి ఉన్న కారణం చేత ఒకానొకప్పుడు మహారాజు పిలిచి గుర్రాలు కొని తీసుకురండి అని కొంత పైకం ఇచ్చి గుర్రాలు ఉన్న చోటు ఎక్కడుందో చూసి మంచి గుర్రాలు పట్టండి అన్నాడు. గుర్రాల కోసం వెళ్ళినట్టు ఉంటుంది, శివదర్శనం చేసినట్టు ఉంటుంది, యాత్ర చేసి సద్గురువు పాదాలు పట్టుకోవచ్చు, ఎక్కడో దొరుకుతారు గురువు గారని ఆయన బయలుదేరారు. అలా వెళ్ళి 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 ఆయన ఒక క్షేత్రాన్ని చేరుకున్నారు. చేరుకుని ఆ శివాలయంలోకి వెళుతున్నారు. అక్కడ ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఆ ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలందరూ అన్నారు, ఇక్కడ మాకు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయన మాకు రోజు పాఠాలు చెప్తూ ఉంటాడు, ఆయన ఏం కోరుకోడు, ఆ చిర్రాకు గల్జీరు రెండు గిల్లి వండి అన్నంలో కలిపి పెడితే తింటాడంతే, ఆయనకి ఇంకేం అక్కర్లేదు. చిర్రాకు గల్జీరు కాలవల పక్కన కూడా మొలుస్తాయి, దానికి పెద్ద ప్రయత్నం ఏం అక్కర్లేదు, అత్యంత తక్కువ స్థాయి ఆకుకూరది, అది తింటూ ఉంటాడు. అంటే ఆయన వెతుక్కుంటూ ఆ గుడికి ప్రదక్షిణం చేస్తూ వెళ్లేటప్పటికీ కృంద వృక్షం కింద దక్షిణామూర్తి కూర్చున్నట్టుగా కూర్చుని ఉన్నాడు ఒక ఆయన. ఆయన్ని చూడగానే మాణిక్యవాచకర్లకు అర్థమైంది, ఈయన పరమశివుడు నా కోసమే వచ్చి కూర్చున్నారు ముందేనని. వెంటనే బట్టలు విప్పేసి గోచి పెట్టుకుని ఆయన ముందు సాష్టాంగం చేసి స్తోత్రం చేశారు. వెంటనే ఆ మహానుభావుడు అన్నాడు, నీకోసమే నేను ముందుగా వచ్చి ఇక్కడ కూర్చున్నానయ్యా, పిల్లలకి పాఠం చెప్పాలన్న మిషతోటి. నీవు ఇక నుంచి నీవు గుర్రాలు కొండానికి తెచ్చినటువంటి డబ్బుతో ఈ క్షేత్రానికి సేవ చేస్తూ ఈ ఆలయాన్ని వృద్ధిలోకి తీసుకొస్తూ ఇక్కడ ఉండిపో అన్నాడు. మాణిక్యవాచకర్లు అక్కడ ఉండిపోయారు. డబ్బంతా అయిపోయింది, గుర్రాలు లేవు, వెనక్కి వెళ్ళలేదు. ఈలోగా మహారాజు గారు కబురు చేశారు, గుర్రాలు లేవు, నువ్వు రాలేదు, ఏమిటి కథని. ఆయన భయపడి రాత్రి పడుకుని పరమశివుడిని ప్రార్థన చేశాడు. కల్లో పరమశివుడు కనపడి, వెలలేని మాణిక్యం ఒకటి ఇచ్చి నీ పట్టుకెళ్లి రాజుకి శ్రావణ మాసంలో మూలానక్షత్రం నాడు గుర్రాలు వస్తున్నాయని చెప్పు అన్నారు. తీరా నిద్రలేచి చూస్తే చేతిలో మాణిక్యం ఉంది, పరమశివుడిచ్చింది అని మాణిక్యం పట్టుకుని పాండ్యరాజు దగ్గరికి వెళ్లి ఆ మాణిక్యాన్ని ఇచ్చి శ్రావణ మాసంలో మూలానక్షత్రం నాడు గుర్రాలు వస్తున్నాయన్నారు. మహారాజు నమ్మాడు, సంతోషించాడు. కానీ గూఢచారులు చెప్పారు, ఈయన డబ్బంతా క్షేత్రంలో ఖర్చు పెట్టేశాడండి, ఈయన దగ్గర ఏం లేదు, గుర్రాలు కొనలేదని. రాజుకు ఆగ్రహం వచ్చి మాణిక్యవాచకర్లను తీసుకెళ్లి కారాగారంలో పెట్టాడు. నిజంగా శ్రావణ మాసం మూలానక్షత్రంలో పరమశివుడే ఆ గుర్రాలు అమ్మేటటువంటి వాడి వేషంలో కొన్ని వందల గుర్రాలు తీసుకొచ్చి మాణిక్యవాచకర్లు మాకు డబ్బు ఇచ్చారు, ఈ గుర్రాలు తీసుకోండి అని రాజుకి ఇచ్చాడు. రాజు పొంగిపోయి, నా గూఢచారులు తప్పు చెప్పారు నాకని మాణిక్యవాచకర్లను విడిపించి సత్కారం చేసి గుర్రాలన్నింటినీ తీసుకెళ్లి మృగశాలలో కట్టాడు, అశ్వశాలలో కట్టాడు. అవి రాత్రి క్రూర మృగాలైపోయి ఉన్న ఏనుగుల్ని గుర్రాల్ని కూడా తినేసి పారిపోయి రాజుకి కోపం వచ్చి మళ్లీ మాణిక్యవాచకర్లని బంధించాడు. ఇప్పుడు వైఘై నది పొంగి ప్రవహించి మధురై నగరం మీద పడింది. రాజు ఈ ప్రవాహాన్ని ఎలా ఆపాలి అర్థం కాక ఇంటి ఇంటికి ఒక మనిషి వంతున బయలుదేరి ప్రతి ఇంటి నుంచి ఒక మగవాడు వెళ్లి నదికి ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్టబోయాలని శాసనం చేశాడు. అందరి ఇళ్ల నుంచి ఒక్కొక్క మగవాడు వెళ్లి కట్టబోస్తున్నాడు. కానీ పిట్టవ్వ అంటారు ఇప్పటికీ తమిళ దేశంలో ఆవిడ్ని అవయార్ అంటారు, మహాశివ భక్తురాలు. ఆవిడ పాపం కుడువులు వండి వచ్చినటువంటి వాళ్ళకి పెడుతూ ఉండేది, పిట్టువాణి అని పిలుస్తారు ఆవిడ. ఆవిడికి కొడుకులు లేరు, ఎవరు లేరు, ఎవరు పెడతారు కట్టబోయడానికి, ఆవిడ తరపున వెళ్లే వాళ్ళు ఎవరు కూలి పెట్టుకోవాలి, అంత డబ్బు లేదు. పరమశివుడే ఓ గుణపం పారా పట్టుకుని ఆవిడ ఇంటికి వచ్చి, పిట్టవా పిట్టవా నాకు కొంచెం తుంపులు ఎడతావా అని అడిగాడు. తుంపులంటే మీకు గుర్తుందో లేదో, మరి మా చిన్నతనంలో మేము తుంపులు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. తుంపులంటే అమ్మ చిన్నతనంలో బజ్జీలు అవి వేస్తుంది కదూ, వేసినప్పుడు ఇంతంత ఇంతంత శనగపిండి ముద్దలు ఉండిపోయి నూనె అడుక్కెళ్ళిపోతాయి, అడుక్కెళ్ళిపోతే అవి బజ్జీలు చాలా మాటలు వేసి తీసేస్తారు, ఇవి మాత్రం అలాగే ఉంటాయి నూనెలో మునిగి ఉండి ఎర్రగా తయారవుతాయి, అవి తుప్పులు అంటారు. అవి అమ్మ చిల్లులు చిల్లులుగా ఉన్నటువంటి పెద్ద గరిట పెట్టి ఇలా ఒడ్డుకి తీసి ఆ నూనె ఇలా కిందకి దిగిపోయే వరకు ఇలా ఇలా అని ఆ తుంపులో పళ్ళెంలో పడేస్తే బజ్జీల కన్నా తుంపులు సంతోషంగా ఒక్కొక్కటి నోట్లో వేసుకుని కరకరా తింటూ ఉండేవాళ్ళం. అలా తుంపులు వస్తాయి ఆ కుడువులు వండినప్పుడు, ఆ తుంపులు పెట్టవమ్మా నాకు కుడువులు అక్కర్లేదన్నాడు. తుంపులు అంటే పనికి మేలనివి, కుడువులు అయితే అమ్ముకుంటే డబ్బు వస్తుంది, నాకు ఆ తుంపులు ఇట్టన్నాడు. ఇంత రాత్రి వేళ తుంపులు ఎక్కడ ఉంటాయి రా నాయన, కుడువులే పెడతాను లేని ఆవిడ కుడువులు వేసింది.
అవి ఒక్కటి కుడునట పుణుకులు అనుకోండి, మీకు తేలిగ్గా నావడానికి ఒక్కటి పుణుకు రాలేదు, అన్ని తుంపులైపోయాయి. అది శివవాక్కు. ఆ తుంపులే పెట్టింది. కాశీని తుంపులు తిన్నాడు, కాశీని తుంపులు మూట కట్టుకున్నాడు. వైఘై నదికి నేను నీ పనుపున నేను కట్ట వేస్తానని బయలుదేరాడు. వెళ్ళిన వాడు కట్ట వేయడం మానేసి ఆ ఒడ్డున పడుకుని పెద్ద పెద్దగా పాటలు పాడుతూ మిగిలిన వాళ్ళ పనులు పాడు చేస్తున్నాడు. మహారాజు గుర్రం ఎక్కి అందరూ కట్ట వేస్తున్నారో లేదో చూడడానికి వచ్చాడు. ఈయన ఒక్కడే పని చేయట్లేదు, ఇతను పని ఎందుకు చేయట్లేదు, నన్ను చూసి కూడా లేవలేదు, పడుకుని పాటలు పాడుతున్నాడు ఏమిటని అడిగారు. ఏమో మహాప్రభో పిట్టవాణ్ణి పంపించింది, ఈయన పని చేయట్లేదు సరికదా, పని చేసేవాళ్ళని పాడు చేస్తున్నాడు, వచ్చి ఇలాగే పడుకుని పాటలు పాడుతున్నాడు అన్నారు. పాటలు పాడుకుంటూ పడుకోవడానికి అని అది వరదొస్తుంటే అని చెప్పి రాజు కొరడా తెప్పించి ఆయన వీపు మీద దెబ్బలు కొట్టాడు. ఆయన వీపు మీద కొరడాతో కొట్టగానే రాజు వీపు మీద రాజ్యంలో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, బల్లులు, కుక్కలు, పిల్లులన్నిటి వీపుల మీద మాతపడింది. అమ్మబాబో, ఇదేదో ఆశ్చర్యంగా ఉంది, ఈయన్ని కొడితే నా వీపు మీద మాతపడి మండుతోందని రాజుగారు ఆశ్చర్యపైన కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు పరమశివుడు, నేను ఈశ్వరుణ్ణి, నాకు పరమభక్తుడైన మాణిక్యవాచకర్ని ఇబ్బంది పెట్టావు, అందుకని నీకు బుద్ధి రావడానికి ఇంత కథ నడిపించవలసి వచ్చింది, వెళ్లి మాణిక్యవాచకర్ కాళ్ళ మీద పడి ఆయన్ని విడిపించన్నాడు. మరి మీరు పిట్టువాణి పనుపుని ఎందుకు వచ్చారని అడిగారు. ఆమె మహాభక్తురాలు, ఆమెకి కొడుకు లేడు కాబట్టి ఆమె పనుపున కూలి చేయడానికి నేను వచ్చానన్నాడు. ఏమి శివ అనుగ్రహం, ముందు పిట్టువాణిని చూడాలని పరమేశ్వరుడు గబగబా గుర్రం మీద పరిగెత్తాడు. ఆ రాజు ఆ పిట్టువాణి ఇంటికి పరిగెత్తాడు, పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు. తీరా ఈయన పిట్టువాణి ఇంటికి వెళ్లేటప్పటికి ఆవిడ కైలాసానికి వెళ్ళిపోతుంది బొద్దితో. చూసి ఆశ్చర్యపోయి అంతఃపురానికి వెళ్లి మాణిక్యవాచకర్ని విడిపించి ఆయనకి సత్కారం చేసి ఆయనని మళ్లీ యథోచిత స్థానంలో ఉంచాడు. మహారాజా, రాజ్యం నువ్వేలుకో, నాకెందుకు వచ్చిన ప్రధానమంత్రి పదవి, నేను పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఊరూరా తిరుగుతానని ఆయన ఇందాక నేను చెప్పినటువంటి పంచశిఖరముల దగ్గర నిలబడే అరుణాచల పర్వతం వంక చూసి తిరువెంబావై పాడాడు. తిరుప్పావై అని ధనుర్మాసంలో వైష్ణవులు ఎలా పాడతారో తిరువెంబావై శివాలయాలన్నిటిలో పాడతారు ధనుర్మాసంలో. మీరు ఇప్పటికీ తమిళదేశం వెడితే శివాలయాలన్నిటిలో తిరువెంబావై వినపడుతుంటుంది. ఆ తిరువెంబావై మాణిక్యవాచకర్లు పాడారు. ఆయన ఆఖరికి చిదంబరం చేరుకుని బాగా వృద్ధులైపోయారు, మఠంలో ఉండేవారు. ఈయన మాటలు లోకానికి అందాలని పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషాన్ని వేసుకుని ఆ వారి ఇంటికి, ఆ మఠానికి వెళ్లి బాగా చీకటి పడిపోయిన తర్వాత, అయా పరమశివుడి మీద మీరు ఇన్ని పాటలు పాడారు కదా, మళ్ళీ ఒక్కసారి పాడండి వింటానన్నాడు. మాణిక్యవాచకర్లు అన్నారు, ఎన్నో పాటలు పాడాను, వృద్ధుణ్ణి అయిపోయాను, జ్ఞాపకం ఉంటాయా? నాకు జ్ఞాపకం లేవన్నారు. పర్వాలేదు, ఇన్ని జ్ఞాపకం ఉంటే అన్నే పాడండి అన్నారు. అంటే మహానుభావుడు అప్పుడు పాడాడు, రాత్రి కాలం కూడా తెలియకుండా పాడాడు తెల్లవారుసాము వరకు. దాన్ని తిరువాచకం అంటారు. మీరు ఎప్పుడైనా చదివారో లేదో పుస్తకం, చాలా అద్భుతంగా ఉంటుంది, మాణిక్యవాచకర్ల తిరువాచకం. ఆ తిరువాచకం పరమేశ్వరుడే కూర్చొని బ్రాహ్మణ రూపంలో రాశాడు. తెల్లవారుజామున నీరసపడి పడుకున్నాడు మాణిక్యవాచకర్లు. పరమేశ్వరుడు ఆ రాసిన తాళపత్ర గ్రంథం మీద ఒక ఇంకొక తాళపత్రం చేర్చి, ఆయన మాటలు మాణిక్యములు, అవి గాలిలో కలిసిపోతే మళ్లీ భవిష్యత్తరాలకు అందవని, చిదంబరంలో నటరాజునైన నేనే ఆయన మఠానికి వెళ్లి ఆయన దగ్గర కూర్చుని ఆయన పాడుతుంటే ఇవి వ్రాశాను, ఇవి ఇంత మాణిక్యముల వంటి మాటలు పలికినవాడు కాబట్టి ఆయనకి మాణిక్యవాచకర్రని పేరు పెడుతున్నాను అని చెప్పి నటరాజస్వామి ముద్ర వేసి తాడు కట్టి నటరాజస్వామి పాదాల దగ్గర పెట్టాడు. పెట్టి నటరాజు నటరాజులోకే లీనమయ్యాడు. తెల్లవారుజామున అర్చకులు లేచి తాళపత్ర గ్రంథం చూశారు. తెల్లబోయారు, దాని మీద నటరాజస్వామి వారి ముద్ర ఉంది. గబగబా పరిగెత్తి మాణిక్యవాచకర్లకి చెప్పారు, ఏమిటి దీని అర్థం, ఇలా ఎందుకు జరిగిందని, మీకు చెప్తాను రెండని చెప్పి మాణిక్యవాచకర్లు బయలుదేరి చిదంబరంలో నటరాజస్వామి దేవాలయం దగ్గరికి వచ్చి, ఇంత సౌజన్యమా మహానుభావ, నా పాటలు నువ్వు రాశావా, ఎంతటి సులభుడవయ్యా అని పరమశివుణ్ణి స్తోత్రం చేసి కన్నీళ్లతో ఆయన్ని వేడుకుంటూ ఉండగా ఆయనలోని జ్యోతి చిదంబరంలో నటరాజస్వామిలో ఐక్యమైపోయింది. అంతటి మహానుభావుడు మాణిక్యవాచకర్. ఆయన అరుణాచలంలోనే తిరువెంబావై పాడారు. ఆయన మఠం గిరి ప్రదక్షిణంలో కనపడుతుంది. ఆ గిరి ప్రదక్షిణం అంత గొప్ప స్థితిని పొందినటువంటి గిరి ప్రదక్షిణం. నేను ఇవాళ మీతో గిరి ప్రదక్షిణం, దీపవైభవం రెండూ మాట్లాడాలనుకున్నాను, కానీ ఒకటే సమయాన్నంతటినీ తీసుకుంది. ఇప్పుడు దీపవైభవం మొదలు పెడితే అయ్యేది కాదు. కాబట్టి మళ్ళీ రేపు సాయంకాలం మనం 6:30కి కలుసుకున్నప్పుడు దీపవైభవం గురించి మాట్లాడతాను.
కాబట్టి మీ అందరూ కూడా అరుణాచలం వెళ్ళని వాళ్ళు ఇందులో ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అరుణాచల క్షేత్ర దర్శనం చెయ్యండి, గిరి ప్రదక్షిణం చెయ్యండి తప్పకుండా. దానివల్ల ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణం ఎంత ప్రధానమో దీపవైభవము కూడా అంత ప్రధానం. అక్కడ కృత్తికా దీపము, భరణీ దీపము అని రెండు దీపాలు. ఆ దీపాల వైభవం ఏమిటో, ఆ దీపాలు ఎందుకు ఉంచుతారో, ఆ విశేషమేమో రేపటి రోజు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు పలికించినంత మేర రేపు పలుకుతారు.